ఆదాబ్ హైదరాబాద్లో ప్రధాన వార్తగా చూస్తే, స్పౌస్ ఉద్యోగులారా జర సోచాయించండి, వేరువేరుగా హెచ్ఆర్ఏ చెల్లిస్తే ప్రభుత్వానికి అదనపు భారం. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైతే హెచ్ఆర్ఏ చెల్లింపు నిబంధనలను మారుస్తే బాగుండు. రాష్ట్రంలో స్పౌస్పై ఇద్దరు ఒకే ఊరిలో లేదా దగ్గరలో డ్యూటీ చేసిన వారు 30%. ఇలాంటి వారు ఒకే ఇంట్లో నివాసం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. 20 జిల్లాల్లో జనరల్ ట్రాన్స్ఫర్ దాదాపు పూర్తయింది. వీరిలో స్పౌసులకే ప్రిఫరెన్స్ ఇచ్చిన ప్రభుత్వం. సాధారణంగా ఉద్యోగి జీతాన్ని బట్టి హెచ్ఆర్ఏ చెల్లింపు. మెట్రో సిటీ, నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఉండేవారికి వేరువేరుగా హెచ్ఆర్ఏ ఫిక్స్. ఇద్దరికి కలిపి ఒకే హెచ్ఆర్ఏ ఇస్తే తద్వారా 5 నుంచి 10% నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించవచ్చు. హెచ్ఆర్ఏపై వెల్లువెత్తుతున్న డిమాండ్స్పై ఆదా ఒక విశ్లేషణాత్మక కథనం ప్రచురించింది. సో ఇది స్పౌస్ ఉద్యోగులకు అంటే ప్రభుత్వం ఇస్తున్న హెచ్ఆర్ఏ ఏదైతే ఉందో ఒక్కొక్కరికి వాళ్ళ జీతాన్ని బట్టి 24% కొంతమందికి, 17% మరికొంతమందికి, 11% ఇట్లా 4 డివిజన్లుగా ఈ యొక్క స్పౌస్ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ ప్రభుత్వం చెల్లించడం జరుగుతుంది. అయితే దీని మీద అంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అంటే ఇద్దరు భార్యాభర్తలు ఒకే ఊర్లో లేదంటే దరిదాపు అంటే 30 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల లోపు ఉండే వాళ్ళంతా ఒకే ఇంట్లో ఉండే అవకాశం ఉంది. గతంలో ఏంటంటే ఒకరు ఆదిలాబాద్లో ఉంటే మరొకరు హైదరాబాద్లో, అంటే ఇట్లా చాలా దూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులు అయినప్పుడు. అయితే ఇలాంటప్పుడు ఈ మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ రీసెంట్గా జనరల్ ట్రాన్స్ఫర్స్ చేసింది. దాదాపు 33 జిల్లాలు ఉంటే 20 జిల్లాలలో ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి పూర్తయినాయి. అంటే అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఈ ట్రాన్స్ఫర్లు పూర్తయినాయి. దీని ద్వారా ఎవరైతే భార్యాభర్తలు స్పౌజ్లో అయితే ఉన్నారో వాళ్ళు దాదాపు ఒకే దగ్గరికి వచ్చేసారు. అంటే ఒకే ఊరిలో కాకపోయినా కానీ చుట్టుపక్కల ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ జరిగినాయి. అయితే ఈ ఇద్దరు ఒకే దగ్గరికి వచ్చిన క్రమంలో గవర్నమెంట్ ఏదైతే హెచ్ఆర్ఏ ఇస్తుందో ఆ హెచ్ఆర్ఏ అనేది ఇద్దరికి, అంటే భార్యాభర్తలకి ఇద్దరికి వేరువేరుగా ఇస్తుంది. అయితే వాళ్ళ జీతాల్లో ఇప్పుడు 24, సపోజ్ హైదరాబాద్ లాంటి చోట్లు ఉంటే 24% ఇస్తున్నారు. అదే జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటే 15%, తర్వాత గ్రామాల్లో ఉంటే 8 నుంచి 10% దాకా 11% కనపడుతుంది. నగరాల్లో ఉన్న వాళ్ళకి అంటే పట్టణాల్లో ఉన్న వాళ్ళకు 13% ఇస్తున్నారు. సో ఇక్కడ క్లియర్ గా చెప్పాలంటే ఒకే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, అవును, ఇద్దరికి హెచ్ఆర్ఏలు వస్తాయి. కానీ రెంట్ కట్టేది ఒకటే కదా, ఇద్దరికి హెచ్ఆర్ఏలు ఎందుకు? సో దీనివల్ల ఏమవుద్దంటే ఇద్దరికి హెచ్ఆర్ఏలు కట్ చేస్తే, అంటే ఇద్దరిలో ఒకరికే వైఫ్ అండ్ హస్బెండ్ గా ఉంటే ఒకరికే హెచ్ఆర్ఏ ఇష్టం, అది మీరు చూస్ చేసుకోవచ్చు. ఇద్దరిలో ఒకరికే హెచ్ఆర్ఏ ఇచ్చి ఇంకొకరు తగ్గిస్తే, ఇట్లా తగ్గిస్తే రాష్ట్ర వ్యాప్తంగా తగ్గిస్తే, ఒక్క మన తెలంగాణనే కాదు మిగతా ఆంధ్రాలో కూడా ఇలాంటి ఆల్రెడీ ఇది మహారాష్ట్రలో అమలు అవుతుంది. ఇంకా మహారాష్ట్రలో దాదాపు 200 కిలోమీటర్ల లోపు ఉన్న వాళ్ళకి హెచ్ఆర్ఏ లేదు, అక్కడ ఒకరికే భర్తలు ఇద్దరు 200 కిలోమీటర్లు అంట. ఇంకా అంటే దాదాపు 200 కిలోమీటర్లు మనకి ఇక్కడ నుంచి విజయవాడ దాకా వేసుకోండి, మనం అంత కోరుకోవట్లేదు. ఎందుకంటే హైదరాబాద్ ఆ చివరి 2 గంటల జర్నీ కూడా వెళ్తారండి, దాదాపు 2 గంటల జర్నీ. మనం ప్రైవేట్ చూసుకుంటే, ప్రైవేట్ ఎంప్లాయీస్ చూసుకుంటే ఉప్పల్లు లేకపోతే మన బోడుప్పలు దాటిన వాళ్ళు గచ్చిబౌలి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి 30-40 కిలోమీటర్లు వస్తుంది. సో 100 కిలోమీటర్ల లోపు ఉన్న వాళ్ళకి ఈ హెచ్ఆర్ఏ తీసేస్తే అది 5-10% ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చు. నిరుద్యోగులకి ఖజానాకి ఎంతో లాభం, ఎంతో మిగులుతుంది. అవును, ఎందుకంటే ఇప్పుడు వైఫ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు, దాదాపు లక్ష వేసుకోండి జాలరీ, చెరువు లక్ష వేసుకోండి, హైదరాబాద్ లాంటి చోట్ల ఉంటాను అనుకోండి. ఇక్కడ ఇంకో పాయింట్, హెచ్ఆర్ఏ మీద టాక్స్ బెనిఫిట్ ఉండదు. అవును, హెచ్ఆర్ఏ మీద ట్యాక్స్ అప్లికేబుల్ కాదు. అవును, సో 25 లక్ష జీతం అంటే దాంట్లో 25% అంటే చెరువుకు 25,000 వీళ్ళకి రెంట్కి ఇస్తారు. అవును, అంటే ఇద్దరు కలిపి 50,000. ఎందుకు? ఒక 25,000 తీసేయచ్చుగా, ఒక 25,000 ఉంటే, 25,000 ఉంటే ఒక ఎంప్లాయ్ ఒక నిరుద్యోగి తీసుకోవచ్చు. సరే, మీరు ఇద్దరి పొత్తులో ఒక్కరినైనా తీసుకోవచ్చు. సరే, మీరు నిరుద్యోగులకు తీసుకోలేము, ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వలేము అనుకున్నా ఖజానాలో ఉంటాయి డబ్బులు. అది పోనీ ఈ ఎంప్లాయీస్ కి ఏమైనా ఫెసిలిటీస్ ఇవ్వడానికి గానీ, ప్రభుత్వ హాస్పిటల్స్ లో గానీ ఇలాంటి వాటికైనా పనికి వస్తాయి కదా. అంటే ఇక్కడ మేము ప్రభుత్వ ఉద్యోగులను తప్పట్టట్లేదు, మీ గురించి కాదండి, హెచ్ఆర్ఏ అమలవుతున్న విధి విధానాల గురించి మేము మాట్లాడుతున్నాము. దయచేసి ప్రభుత్వ ఉద్యోగాలు నొచ్చుకోవద్దు, ఇది కొంచెం మీకు నొప్పించే అంశమే కావచ్చు, కానీ దీనివల్ల
ఖజానాకు ఎంత మిగులుతుంది? ఇంకో నలుగురు బాగుపడతారు కదా. గత గవర్నమెంట్ లో 10వ తారీఖు 15వ తారీఖు వచ్చినా జీతాలు రాని పరిస్థితి ఉండింది. సో ఈ గవర్నమెంట్ కూడా అట్లా కాకుండా ఉండాలంటే ఎక్స్క్యూజ్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం అంటే ప్రైవేట్ సంస్థల్లో ఎట్లా అయితే ఉంటుందో, గవర్నమెంట్ సంస్థ కూడా ఇది మన సంస్థ, దీన్ని మనం డెవలప్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీ వల్ల ఇప్పుడు అంటే మన ఎగ్జాంపుల్గా 100 రూపాయల జీతం వాళ్ళకి చెప్పాము, 100 రూపాయల జీతం వల్ల 4 తీసుకుంటే ఇంకో 100 అవుతుంది. సరే గవర్నమెంట్ దాంట్లో స్టార్టింగ్ శాలరీ 34,000 తీసుకున్నా, ముగ్గురిని తీసుకోవచ్చు మీ ప్లేస్, నలుగురులో ముగ్గురిని తీసుకోవచ్చు. మీరు చేసే ఒక త్యాగం వల్ల అనుకోవచ్చు, లేకపోతే దేనివల్ల అనుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎవరు పట్టించుకొని ఒక అఫీషియల్గా జరుగుతున్న ఒక ఇది, అంటే దీన్ని దాచి లేకపోతే బయటికి చెప్పకుండా అందరికి తెలిసిన ఎక్కడ పట్టించుకోని అంశం ఇది. ఆదాబ్ హైదరాబాద్ చాలా దీని గురించి, ఎందుకంటే ఆదాబ్ హైదరాబాద్ లో వచ్చే ప్రతి ఆర్టికల్ కానీ, ఆదాబ్ న్యూస్ లో వచ్చే ప్రతి స్టోరీ కానీ దానివల్ల నలుగురు బాగుపడతారా, జనాలకి ఏంటి ఉపయోగం అనే దాంతోనే మేము ఆలోచించి కథనాలు కానీ న్యూస్ కానీ ప్రచారం చేసిన పరిస్థితి. తెలంగాణలో 200,000 మంది ఉద్యోగులు ఉంటే అందులో 30% మంది స్పౌస్ ఉద్యోగులు ఉన్నారంట. అంటే ఎంత పెద్ద మొత్తం ఆలోచించండి, అంటే దాదాపు 5-10% తీసుకున్నా 30,000 నుంచి ఎంత మంది ఎంప్లాయ్మెంట్ కల్పించొచ్చు? ఎగ్జాక్ట్ దాదాపు ఒక 20,000 మందికి, ఒక 20,000 మందికి మీరు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అదే కదా, ఒకవేళ మీరు దూరంగా ఉండుంటే, నిజంగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి లేకుండా లేదంటే అనివార్య వేరే కారణాల వల్ల అయినా దూరంగా ఉండుంటే మీరు రాతపూర్వకంగా గవర్నమెంట్ కి ఇచ్చి మీరు తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఒకళ్ళు ఆదిలాబాద్ లో, లేకపోతే ఒకళ్ళు ఎక్కడో మన నల్గొండలో ఉన్నారనుకోండి, దూరం కాబట్టి సరే అలాంటి సిచ్యువేషన్స్ లో ఓకే. ప్రభుత్వం కూడా, దీని మీద ఒక ఒక జీవో గానీ ఒకటి రూపొందించి, ఎవరో ఎక్కడ ఉన్నారు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఎవరో ఎక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది కదా, తెలుసు వాళ్ళకి, డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్స్ తెలిసి దీని మీద యాక్షన్ తీసుకుంటే నిజంగా అందాజుగా వేసుకున్నా ఒక 5-10% మంది నిరుద్యోగులకి కడుపు నింపిన వాళ్ళు అవుతారు. దయచేసి ప్రభుత్వ ఉద్యోగులారా ఆలోచించండి, మీరు చేసే ఈ చిన్న త్యాగం వల్ల ఎంతో మంది పేదవాళ్ళ నిరుద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపిన వాళ్ళు అవుతారు. దాదాపు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగులకు మీరు కనీసం 20 లక్షలు అంటే ఒక 20,000 మంది, 20,000 మంది ఉద్యోగం వచ్చిందంటే ఒక్కొక్క మనిషికి ఉద్యోగం మీద 4 డిపెండ్ అయి ఉంటారు. మీకు తెలుసు, ఒక చెల్లి గానీ అక్క గానీ అమ్మా నాన్న, అంటే మీ 20,000 ఉద్యోగాల వల్ల దాదాపు 100,000 మంది కుటుంబాల్లో మీరు వెలుగు నింపిన వాళ్ళు అవుతారు, 100,000 మంది జీవితాల్లో మీరు మార్పు వచ్చిన వాళ్ళు అవుతారు. దయచేసి ప్రభుత్వ ఉద్యోగులలో ఆలోచించండి, మీరు గనక ఈ డెసిషన్ తీసుకొని గవర్నమెంట్ నుంచి వచ్చినా సరే స్వచ్ఛందంగా మీరే చెప్పినా సరే మంచి ఆలోచన కదా, మంచి చేస్తే మీరు ఒకళ్ళు మంచి చేస్తే మీకు మంచి అవుతుంది కదా. ఎలాగూ దాదాపుగా మీ మీద ఒక పేరుంది, ఏంటి ప్రభుత్వ ఆఫీసుల్లో దాదాపుగా అందరూ అంటలేదు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలకి మరిగి అని చెప్పి మీ మీద ఒక పేరుంది. కనీసం ఇలాంటి ఒక పని చేయడం వల్ల అయినా మీ మీద కొంచెం చెడ్డ పేరు పోయి మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. 100,000 మందికి దగ్గర దగ్గరగా అందాజుగా 100,000 మంది కడుపులు నింపిన వాళ్ళు అవుతారు. మీరు ఒకసారి ఆలోచించి దీనిపైన నిర్ణయం తీసుకోండి. మీరు ప్రభుత్వాలకు కూడా మా విన్నపం, మీరు కనుక దీనిపైన ఆలోచించి ఒక కమిటీ రూపొందించండి కావాలంటే. ఒక కమిటీ వేసైనా సరే దీనిపైన మీరు చర్యలు తీసుకుంటే నిజంగా మనం ఇప్పుడు అనుకున్నట్టు మనం అందాజుగా లెక్కేసాం 100,000 మంది, ఇంకా పైన ఉండొచ్చు కూడా, ఎక్కువ కూడా ఉండొచ్చు. అంతమంది కడుపు నింపిన వాళ్ళు అవుతారు. ముఖ్యమంత్రి గారు కానీ సిఎస్ కానీ సంబంధిత అధికారులు దీనిపైన ఒకసారి ఆలోచించి, మా దగ్గర ఇంకా మేము దాదాపుగా 5-10% ఉందని చెప్పి మా సమాచారం మేరకు చెప్పాం, కానీ ప్రభుత్వం పూర్తిగా దీనిపైన ఎంక్వైరీ కమిటీ వేసి విధానాలు రూపొందిస్తే ఇంకెక్కువ రావచ్చు. ఇది గవర్నమెంట్ ఈ వీడియోని కూడా గవర్నమెంట్ కు షేర్ చేయండి, దాదాపుగా దయచేసి షేర్ చేయండి. ఎందుకంటే దీని వల్ల చెప్తున్నాం కదా, 100,000 పైగా మా ప్రజలు ఇళ్లలో జీవితాలు వెలుగు వస్తాయి, ఖచ్చితంగా వాళ్ళ 2 పూట్ల అన్నం తినే పరిస్థితి వస్తుంది. ఎంతో మంది నిరుద్యోగులు ఇప్పటికీ అనకూడదు కానీ రోడ్ల పైన అల్లాడుతున్న పరిస్థితులు కనపడుతుంది, సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు కూడా మనం చూస్తాం. వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబాలు అప్పులు పాలైపోయి పిల్లల్ని చదివించలేక ఇంకా రుణం జాబ్ వచ్చే ఇంకా జాబ్ రాక చదువు అయిపోయినా కూడా రుణమాఫీలు రాక నలిగిపోతున్న పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. సరే మిగతావన్నీ మనం మార్చలేము, కనీసం మీరు తీసుకునే ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వాలు కానీ ప్రభుత్వోద్యోగులు కానీ మీరు తీసుకునే ఈ నిర్ణయం వల్ల
ఎంతోమంది పేదవాళ్ళ కడుపు నింపిన వాళ్ళు అవుతారు. సరే, వాస్తవంగా గత 10-15 ఏళ్ల నుంచి ట్రాన్స్ఫర్స్ లేక భార్యాభర్తలు దూరంగా ఉంటున్నమాట. వాస్తవం గత ప్రభుత్వాలు వీటిని గాలిలో వదిలేసినాయి. సరే, ఇప్పుడు కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ అయినా సరే జనరల్ ట్రాన్స్ఫర్స్ అంటే భార్యాభర్తలు ఒకే చోట ఉండాలి అని ఇప్పుడు మొన్న ట్రాన్స్ఫర్స్ లో దాదాపు ఇచ్చారు. మనం ఎప్పటి నుంచో ఇది వింటున్నాం. పాపం వాళ్ళకి సమస్య, వాళ్ళకి సమస్య. మేము ప్రభుత్వం వైపు, ప్రజల ప్రభుత్వ ఉద్యోగుల వైపు కూడా మాట్లాడుతున్నాం. ఎందుకంటే భార్య ఎక్కడో భర్త ఎక్కడో ఉంటే ఆయన చాలా విషయాలకు ఇబ్బంది ఉంటుంది. పిల్లలకు కానీ చూసుకోవటం కానీ ఖర్చులు కూడా డబుల్ డబుల్ అవుతాయి. కొన్నిసార్లు వాళ్ళు పొద్దున 6 గంటలకు 7 గంటలకు లేచి బయలుదేరాల్సిన పరిస్థితులు ఉంటాయి. రాత్రి ఏదో 9-10 గంటల వరకు ఇంటికి చేరని పరిస్థితులు ఉంటాయి. అన్ని ప్రభుత్వ ఉద్యోగులు కేక్ వాక్ కాదు, కొంతమంది కష్టపడే వాళ్ళు. గవర్నమెంట్ ఉద్యోగులు గవర్నమెంట్ వాళ్ళు కొంతమంది చాలా రిస్క్ చేస్తారు. పాపం దోలు తెరిపే పరిస్థితి ఉంటుంది వాళ్ళకి కూడా. వాస్తవం అది అంత కాదంటలేదు, కానీ నిజంగా గవర్నమెంట్ కూడా మీ దృష్టిలో, మీ సమస్యల దృష్టిలో ఉంచుకొని స్పౌజులకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చింది. ఇక్కడ మనం చూస్తే 20 జిల్లాల్లో, మిగతా 13 జిల్లాల్లో కూడా స్పౌజులకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. మేము ఇప్పుడే అంటలేదు, ప్రభుత్వం పెద్దలారా దయచేసి ఆలోచించండి. ఈ 33 జిల్లాల ట్రాన్స్ఫర్స్ పూర్తి అయిపోయిన తర్వాత దీనిపైన కమిటీ రూపొందించో, దీనిపైన విధి విధానాలు రూపొందించో ఒక నిర్ణయం తీసుకోండి. వాళ్ళు తీసుకోకపోతే ప్రభుత్వ ఉద్యోగులు మీరన్నా స్వచ్ఛందంగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటే కనీసం 100,000 మంది జీవితాలు వెలుగునింపడం అవుతారు. దయచేసి ఆలోచించే ప్రయత్నం చేయండి. మనం ఇది ఏదో గాలికి రాసిన వార్త కాదు. మనకి ఎవరైతే ఈ స్పౌజ్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారమే మనం తీసుకోవడం జరిగింది. కొంతమంది అధికారులను సంప్రదించి సో ఎంతమంది ఇది ఎంతెంత వస్తుంది, ఎంతమంది ఉన్నారు అనే డేటా తీసుకొని చెప్తున్నాం. ఎందుకంటే మీకు రోజు చెప్తున్నాము, ఆదాబ్లో ఒక వార్త వచ్చినా, ఆదాబ్ న్యూస్ ఛానల్లో ఒక స్టోరీ వచ్చినా మేము పూర్తి డేటా, పూర్తి ఆధారాలు, పూర్తి లెక్కలు, జీవోలు వాటితో సహా మేము ముందు ఉంచుతాం. గాలి లెక్కలు, బురద వార్తలు మేము వెయ్యం. మిగతా వాళ్ళ కాకుండా పూర్తి, ఇప్పుడు ఇది కూడా రాసామంటే మేము పూర్తి సమాచారం సేకరించి మా పరిధి మేరకు, అంటే కొన్ని కొన్ని గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వరు, రకరకాలు ఉంటాయి. సో మా పరిధి మేరకు మేము చేయగలిగినంత వరకు, చేయగలిగిన ఎక్కువే ట్రై చేస్తాం. మేము ట్రై చేసి పూర్తి వివరాలు, పూర్తి ఆధారాలు, పూర్తి వాటి సహా మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. మనం ఎవరైతే అధికారుల నుంచి మన ఇన్ఫర్మేషన్ తీసుకున్నామో వాళ్ళ నుంచి కూడా సానుకూలంగా రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే వాస్తవం సార్ మీరు చెప్పింది, ఏదైతే మీరు స్పౌజ్ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ఒక్కటి ఇస్తే బాగుంటుంది అని అంటున్నారో, తద్వారా కొంతమంది నిరుద్యోగుల ఇండ్లలో మీరు వెలుగును నింపిన వాళ్ళు అవుతారు. సో మీరు ఈ ప్రయత్నం చాలా బాగుంది అని చెప్పేసి అప్రిషియేట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. సో నిజంగా ఈ వీడియోని దయచేసి, ఈ వీడియోని ప్రభుత్వం చేరే వరకు షేర్ చేయండి, ప్రభుత్వ పెద్దలకు చేరే వరకు షేర్ చేయండి దయచేసి. ఇక మరో వార్త, రోజు ఈ వార్త మనకు కంటిన్యూ అవుతుంది ప్రతి చోట. హైడ్రా కూల్చివేతలపై తగ్గేదే లేదు, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. ఓల్డ్ సిటీ కాదు, ఏ సిటీ అయినా డోంట్ కేర్. చెరువులు కుంటలు కాపాడేందుకే తొలి ప్రాధాన్యత, రాజకీయ సినీ ప్రముఖులను వదలం. హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుంది. జన్వాడ ఫామ్ హౌస్ లీజుకు తీసుకునే విషయం అప్పుడు చెప్పలేదు. 10 ఏళ్ళు మంత్రిగా ఉన్న కేటీఆర్కు పర్మిషన్ గురించి తెలియదా? నా కుటుంబ కబ్జాలు ఉన్నా కంప్లైంట్ చేస్తే వదలను. అక్రమ నిర్మాణాలు చేసిన బీఆర్ఎస్ నేతలను కేసీఆర్ వెంటనే సస్పెండ్ చేయాలి. మీడియా చాట్లో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ కూడా మనం మాట్లాడుకుంటే హైడ్రా గురించి రోజు డిస్కషన్ అయిపోతుంది. ఇక డైవర్షన్, రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వేసిన డైవర్షన్ అనే ఒక ప్లాన్లో మీడియా కూడా పడిపోయింది దాదాపుగా. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్ని సమస్యలు, మనకి రుణమాఫీ అవ్వలేదు, జాబ్ క్యాలెండర్ మీటింగ్ లో 17,000 కోట్లు చెప్పాడు. కానీ ఆయన చెప్పిందే 30,000 కోట్లు చేస్తానండి కేబినెట్ భేటీలో. సరే, అది పక్కన పెడితే రుణమాఫీ అవ్వలేదు, మీరు చెప్పిన జాబ్ క్యాలెండర్ పూర్తి కాలేదు, నోటిఫికేషన్ రాలేదు, కరెంట్ ఉండట్లేదు, రేషన్ కార్డులు లేవు, ఆరోగ్యశ్రీలు లేవు. ఇంకా నిన్న మనం చూసిన ఇంకొక అంశం ఏంటంటే, ఇదేంటి, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల కాలేదు. ఎంతో మంది అల్లాడిపోతున్నారు పరిస్థితి. సో ఇన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో, హైడ్రా ఒక్కటే సమస్య కాదు. ఇప్పటివరకు హైడ్రా కమిషన్ రంగనాథ్ దాదాపుగా 200 ఇళ్ళు కూల్చేశారు అనుకుందాం. సపోజ్ ఆ 200 ఇళ్ళు కూల్చడం వల్ల రుణమాఫీకి ఎంత డబ్బులు వచ్చినాయి, ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి, ఎన్ని జాబ్స్ వచ్చినాయి, ఎంతమంది అన్నం తిన్నారు, పేదలకు ఎంత అదైంది, ఇవి ఎవరన్నా మాట్లాడండి. హైడ్రా అక్కడ కూల్చేసింది, హైడ్రా ఎక్కడ కూల్చేసింది, నాగార్జున కూల్చింది, ఆల్ది కూల్చింది. నాగార్జున కూలిస్తే ఇంకోటి కట్టుకుంటాడు. ఇప్పుడు హైడ్రా మన అక్కడ ఎన్ కన్వెన్షన్లో కూల్చేసింది నాగార్జునకి ఇంతే.
మనోడు గట్టిగా మాట్లాడితే మనోడు ఒక బ్రేక్ఫాస్ట్ చేసినంత నాగార్జున. దానివల్ల నాగార్జునకి వచ్చింది ఏమీ ఉండదు, పోయేది ఏమీ ఉండదు. సో విచిత్రం ఏంటంటే వీళ్ళు పెద్దోళ్ళు పెద్దోళ్ళు ఏదో కోర్టుకు పోయేటోళ్ళు కోర్టుకు పోతున్నారు, ఆ కులగొట్టిన మళ్ళీ వాళ్ళు ఎట్లా పూచుకోవాలని ఆలోచిస్తున్నారు. కానీ ఒక సామాన్య మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఏంది అసలు? వాళ్ళు రోడ్డున నిర్దాక్షిణ్యంగా రోడ్డున పడేస్తారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, అలాంటి వాళ్ళ గురించి ఆలోచించట్లేదు. అదే కదా, అదే మనం మాట్లాడుకుంటున్నాం ఇందా నుంచి దీని గురించి మాట్లాడటానికి. అయితే దీని గురించి మరిన్ని అంటే, మన ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నా ప్రధానంగా అన్ని సమస్యలను అన్నింటినీ వదిలేసి హైడ్రా గురించే మాట్లాడుతున్నారు. కానీ అసలు చర్చించాల్సిన అంశం ఏంటి? జాబ్ క్యాలెండర్ లేది, నోటిఫికేషన్ లేది, ఫీజు రీఎంబర్స్మెంట్ ఏది, స్కాలర్షిప్ లేది. వీటి గురించి మనతో పూర్తి వివరాలు మాట్లాడటానికి ఎస్ఎఫ్ఐ జాయింట్ సెక్రటరీ కళ్యాణ్ గారు ఉన్నారు, కిరణ్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్. సో ఎస్ఎఫ్ఐ జాయింట్ సెక్రటరీ, అసలు ఇప్పుడు పరిస్థితి చూస్తే అంటే ఇక్కడ మనం రోజు జరుగుతుంది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఏంటి, ఓన్లీ హైడ్రా గురించి చర్చ నడుస్తుంది ఎక్కడ చూసినా. కానీ ఇప్పుడు ఎన్కన్వీనియన్స్ సెంటర్ కూల్ చేయడం వల్ల, లేకపోతే హైడ్రా దాదాపు ఈ రెండు వందల కట్టడాలు కూల్ చేయడం వల్ల విద్యార్థులకు కానీ మిగతా వాళ్ళు ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు. కానీ అందరూ హైడ్రా గురించే మాట్లాడుతున్నారు. అసలు విద్యార్థులకి స్కాలర్షిప్స్ వస్తున్నాయా? ఫీజు రీఎంబర్స్మెంట్ అందిందా? ఇప్పటివరకు అండి, వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత విద్యారంగానికి విద్యాశాఖ మంత్రి లేడు. ఓకే, మొట్టమొదటిసారి 100 రోజులలో హామీలు అమలు చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించుకుంటున్నటువంటి ఏదైనా ప్రభుత్వం ఉంది అంటే అది మన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప మరొకటి కాదు. అయితే హైడ్రా వల్ల విద్యారంగానికి ఎలాంటి ఉపయోగం లేదు. అసలు ఏ రంగానికి ఉపయోగం లేదు, ఏ రంగానికి ఉపయోగం లేదు. అయితే ఈ ప్రకృతిని ఎంతవరకు వాళ్ళు డెవలప్ చేస్తారనేది పక్కకు పెడితే, కనీసం ఇప్పుడు 2019 నుండి ఇప్పటి వరకు 8,424.57 కోట్ల రూపాయలు స్కాలర్షిప్స్ రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఇవాళ హాస్టళ్ళు ఈ మధ్యకాలంలో మంత్రులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పోయి విజిట్ చేసిండు గురుకులాలలో సమస్యలు అని. కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి కూడా తెలుసు, ఏదైతే పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచక 2016 నుండి ఇప్పటి వరకు నిత్యావసర వస్తువు ధరలు ఆకాశం నడుతూ ఉన్నాయి. కానీ హాస్టల్ విద్యార్థులకు మాత్రం 33 రూపాయలతోటి 3 పూటల భోజనం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. ఎట్లా పాసిబిలిటీ అయితే 2016 నుండి 33 రూపాయలే ఉన్నాయి. నాన్ వెజ్ పెడుతారు అన్ని, నాన్ వెజ్ మెనూ పెట్టాలంటారు కాదు, డైలీ నాన్ వెజ్ పెడుతున్నారు. ఏదో దాంట్లో బల్లి వస్తుంది, ఇలా వస్తుంది, ఏదో వస్తుంది. వాస్తవం ఏంటంటే వాళ్ళకు మెనూ కనపడాలి. ఇప్పుడు మనం బయటికి సోకేజీ ఏదో అంటే మేడి పండు లా ఉంది ఇప్పుడు హాస్టల్ పరిస్థితి. వాళ్ళకు ఎవరైనా అధికార ఎంట్రీ చేయడంతో, ఎవరైనా విద్యార్థి రంగం సంబంధించినటువంటి సంఘ నాయకులు అచ్చుతో, పేరెంట్స్ అచ్చుతో ప్రభుత్వ హాస్టల్లో మేము ఇలాంటి మెనూ పెడతామని చెప్పేసి ఆ బోర్డు చూస్తారు తప్ప, హాస్టల్లో పోతే మాత్రం 33 రూపాయలతో 3 పూటల భోజనం ఎట్లా పాసిబిలిటీ అవుతుంది? నిన్నగా మొన్న కూడా మన చిన్న పాప కుళ్ళిపోయిన గుడ్డు వచ్చిన పరిస్థితి చూసాం. టిఫిన్ చేస్తే 50 రూపాయలు అయితే, ఈ రోజు టిఫిన్ చేస్తే 50 రూపాయలు అండి, 50 రూపాయలు అయితే ఉంది. కానీ ఇవాళ 33 రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం, మరి నాణ్యమైన ఫుడ్ కావాలి, ఇవాళ ఫుడ్ పాయిజన్ కావద్దు. ఫుడ్ పాయిజన్ అయితే విద్యార్థులకు ఏమన్నా అయితే వీళ్ళు చేసే చర్యలు ఏం తీసుకుంటారు? దాదాపుగా ఒకప్పుడు మనం చూసుకుంటే 2 వారానికి 2 సార్లు ఎగ్ ఉండేది, గుడ్డు ఉండేది. ఇప్పుడు ఒకసారి పెడుతున్నారు, ఒకసారి కూడా సరిగా పెడుతున్న పరిస్థితి మనకు కనపడతలేదు. అదేనండి, ఇప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే మనం పిండి కొద్ది రొట్ట అని అంటారు వెనకట, అంతేగా ఇప్పుడు నిధులు లేకుండా డబ్బులు లేకుండా అవి ఇచ్చేటి కూడా జనవరి నుండి ఇప్పటి వరకు అవి పెండింగ్ లో ఉండిపోయినాయి. 3,000 కోట్లు పైచీలకు మెస్ ఛార్జీలు ఇవ్వాలి ప్రభుత్వం. ఓకే, ఒక 50-60 వేల రూపాయలు జీతం తీసుకున్న ఒక వార్డెన్ సార్ 200-300 మంది విద్యార్థులకు ఏ విధంగా వాళ్ళకు ఆహార పదార్థాలు అందించగలుగుతాడు? అందులో పౌష్టికరమైన ఆహారం కావాలంటే ఎట్లా సాధ్యపడుతుంది? మీరే వార్తలు చెప్తున్నారు, మీరే సీజనల్ వ్యాధులు వస్తున్నాయి, ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయని చెప్తున్న మీరే చిన్నపిల్లలకి పౌష్టిక ఆహారం పెట్టకుండా అడ్డమైన గడ్డి మీరు తీసుకొచ్చే ఈ రే మన ఈ తక్కువ క్వాలిటీ తీసుకొచ్చి పెడితే పిల్లల ఆరోగ్యాలతోనే చలవంట పడుతుంది. 100% టెండర్ ఇప్పుడు టెండర్ ఇచ్చారండి, టెండర్ ఇచ్చారు, టెండర్ తీసుకున్న వ్యక్తులు వాళ్ళకి కావాల్సినటువంటి సరిపోయేటువంటి బడ్జెట్ ఉంటే క్వాలిటీ ఫుడ్ సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది.
వాళ్ళకు సరైనటువంటి నిధులు రాకుండా అచ్చే నిధులు కూడా సకాలంలో జనవరి అంటే చూడండి ఇప్పటికి సమవరగా 5-6 నెలలు జనవరి 5-6 నెలలు అంటే 2 నెలలు ఆల్రెడీ తీసేసిన 5-6 నెలల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. మరి వాళ్ళు ఎట్లా 80 లక్షల కోట్ల రూపాయలు అని తీసుకొచ్చి పెడతారు? ఒక టెండర్ ఉండేటువంటి 1-2 నెలలు అంటే అటు ఇటు అడ్జస్ట్మెంట్ అవుతుంది. అంటే సకాలంలో నిధులు రాక వాళ్ళు ఎక్కడ తక్కువ ఎవరు ఉద్ధరిస్తారని చెప్పేసి నాన్ క్వాలిటీకి సంబంధించినటువంటి ఫుడ్ సప్లై చేసే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే పిల్లలకి ఏదో పెడదామని వాళ్ళు కనీసం ఆలోచిస్తున్నారు. తప్పదు కదా, పాపం పిల్లలు తినకుండా చదువుకోలేరు కదా. కాబట్టి ఆ పద్ధతిలో నడుస్తుంది తప్ప ఈ ప్రభుత్వము ఏదో ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేయాలన్న చిత్తశుద్ధితో అయితే లేదు. నిన్న కూడా మేము ఆదాబ్లో ఒక ఆర్టికల్ రాసాము, స్కాలర్షిప్లు రాలేదు, ఫీజు రియంబర్స్మెంట్ రాక, సర్టిఫికెట్లు రాక, జాబులు వచ్చి కూడా ప్రైవేట్ జాబులు వచ్చి కూడా చాలా మంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నిరుద్యోగులు ఉన్నారు. నెక్స్ట్ ఏదైతే ఎడ్యుకేషన్ ముందుకు పోవాలనుకుంటారో ఆ పిల్లలు అక్కనే ఆగిపోతున్నారు అనేది మేము వార్త రాయడం జరిగింది. 100% మీరు చెప్పింది చాలా గుడ్ న్యూస్ కూడా. అది వాస్తవానికి మీరు చేసినటువంటి ప్రయత్నం కూడా మంచిదే. ఈ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇట్లయినా కొద్దిగా మెలకులు పస్తా చూడాలి. ఎందుకనంటే ఇవాళ వాళ్ళు డిగ్రీ అయిపోయి కాంపిటీషన్ ఎగ్జామ్స్లలో ఇంటి దగ్గర ఉండి సీరియస్గా ప్రయత్నం చేసి దానికి క్వాలిఫై అయినా కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది, మాకు సర్టిఫికేట్ కావాలని చెప్పేసి కాలేజ్ దగ్గర పోతే సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు ఇస్తలేరు అని అంటే మీరు స్కాలర్షిప్ రాలేదు, మీరు రియంబర్స్మెంట్ రాలేదు, మీరు మాకు గట్టి మీరు తీసుకెళ్ళండి. ఎప్పటి నుంచి పెండింగ్లో ఉన్నాయండి ఇవన్నీ? 2019 నుండి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ 8,247.57 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వం కూడా చేయలేదు, గత ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం ఎన్నికలలో గెలిచిన వెంటనే మీ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేస్తాను. చాలా ఇస్తానండి ఆయన వస్తాను, కానీ ఇప్పటి వరకు ఇచ్చిన పరిస్థితి లేదు. ఎలక్షన్లు అయిపోయి వెంటనే చాలా 2029 అయినా కానీ అంటే గత ప్రభుత్వం ఏదైతే మాటల గారడి చేసి దాటి వేసిందో ఈ ప్రభుత్వం చేసే పరిస్థితి కూడా అదే. ప్రభుత్వం మాటల గారడి, ఈ ప్రభుత్వం డైవర్షన్ కాబట్టి డైవర్షన్. ఇప్పుడు ఇవన్నీ అడుగుతామనేగా హైడ్రా తీసుకొచ్చే రోజు హడావిడి చేస్తుంది మన ముందు. వాళ్ళు హైడ్రా తీసుకొచ్చిళ్ళు. ఇంకోటి మొన్న రీసెంట్ గా అండి వాళ్ళు ఇప్పుడు గ్రామ పంచాయత్ ఎన్నికలలో ముందుకెళ్లడం కోసం రైతు రుణమాఫీ అనేటువంటి ఒక హైకు సృష్టించారు. వాస్తవానికి ఆ పని కూడా పూర్తిస్థాయిలో చేయలేదు, దాన్ని డైవర్ట్ చేయడం కోసం అడ్రా. అంటే వీళ్ళు టెక్నికల్ గా ప్రభుత్వ పరిపాలన కొనసాగించే పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీనికి ప్రజాప్రభుత్వం అని చెప్పేసి పేరు పెట్టడం అనేది అది కరెక్ట్ కాదని చెప్పి భావిస్తా ఉన్నాం. ఇది ప్రజాపాలన అట. ఇవాళ నిన్న ఆల్రెడీ నైట్ రేవంత్ రెడ్డి గారు చెప్తూ అంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు, ఏంటి ఏదో తెలంగాణ విగ్రహం పెడతాను. తెలంగాణ విగ్రహం పెడితే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు మారుతుందా అని సఫై అడుగుతా ఉంది. విగ్రహాలు అనేటివి మన యొక్క చరిత్రను చూపిస్తాయి, కానీ వాస్తవానికి బ్రతకడమే కష్టంగా ఉన్నది ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి. 3 పూటల భోజనం అందని పరిస్థితి ఉంది, ఇవాళ స్కాలర్షిప్లు అందని పరిస్థితిలో ఉన్నారు, మెచ్చార్జీలు పెరిచే అందని పరిస్థితి ఉంది. అంటే ఇలాంటి ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం ఉన్నప్పుడు ఈ ఉన్నటువంటి సంక్షోభ పరిస్థితులు బయటపడేటువంటి ప్రయత్నం చేయకుండా అంటే వాళ్ళ యొక్క ఐడెంటిఫైని కోరుకునేటువంటి ప్రభుత్వ ఆలోచనలు అనేటివి మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఐడెంటిఫై రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఐడెంటిఫై రాజకీయాలు ఉన్నాయని రోజులు ఆ ఐడెంటిఫై చుట్టే తిరుగుతారు తప్ప ప్రజాపరిపాలనలో ప్రజాక్షేత్రంలోకి ప్రజల సమస్యల పట్ల వీళ్ళొక ఆలోచనతో ఉండరు. అంటే ఈ ప్రభుత్వం గానీ గత ప్రభుత్వం గానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉంది. తల్లి విగ్రహం పెట్టడం గానీ రాజీవ్ గాంధీ విగ్రహం అవన్నీ వాళ్ళ రాజకీయాలు రాజకీయాలు కుటుంబంలో ఏం సంతోషం తేగలుగుతారు వీళ్ళు? అంటే అమరవీరుల యొక్క జీవితాలు మార్చకుండా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుటుంబాలలో జీవితాలు మార్చకుండా వాళ్ళకు ఉపాధి కల్పించకుండా వాళ్ళ కనీసం మౌలిక వసతులు లేకుండా ఇవాళ విగ్రహాలు పెట్టడం వల్ల విగ్రహారాధన వల్ల వాళ్ళు సాధించేది ఏంటి అని మేము అడుగుతాం. ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్ గురించి చూసుకుంటే మనం గత ప్రభుత్వం ఏమో మేము బీఆర్ఎస్ వెళ్ళామో మేము గతంలో పెట్టిన ఎగ్జామ్స్ మేము గతంలో ఇచ్చిన నోటిఫికేషన్కి నేను ఒకటి ఆఫర్ లెటర్లు ఇస్తున్నానని చెప్తున్నారు. ఈయనేమో నేను ఆల్రెడీ 30,000 ఉద్యోగాలు ఇచ్చేసాను, మరో 30,000 ఉద్యోగాలు ఇచ్చేయబోతున్నా అని చెప్తున్నాడు. ఇప్పుడండి ఆల్రెడీ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చాము, వాటి పరీక్షలు నిర్వహించాము, ఆల్రెడీ మేము ఇచ్చాము. కానీ 30,000 కాదు, ఈ రాష్ట్రంలో లక్షలలో ఉద్యోగాలు ఖాళీ అయిపోయినాయి, లక్షలలో. గత ప్రభుత్వాలు ఉద్యోగాలు భర్తీ చేయకనే అడ్జస్ట్మెంట్ వ్యవస్థలో పోయి అసలు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఏదైతే ఇయర్స్ మెంచింది, ఇయర్స్ మెంచి కొనసాగించింది. ఇప్పుడు ఆ టైమింగ్ అయిపోయింది, అందరూ రిటైర్ అయిపోయారు. మొత్తం మన రాష్ట్రంలో 5 డీఓలు పర్మనెంట్ డీఓలు ఉన్నారు. ఓకే, మొత్తం రాష్ట్రంలో ఎంతమంది ఉండాలి? మొత్తం 33 జిల్లాలో 33 మంది ఉండాలి. 5 డీఓలు ఉన్నారు, 28 మంది దొరకలేదు, 28 మంది
లేరు, అంటే అదే విధంగా రిక్రూట్ డబ్బులు కావాలి, డబ్బులు లేకనే, అంటే ఆర్థికంగా మనకు డబ్బులు లేకనే. ఇప్పుడు ఆ ఉన్న డబ్బులన్నీ కూడా ఫ్యూచర్ సిటీకి, మూసీకి, ఓఆర్ఆర్ఆర్ కి, ఇన్నర్ రింగ్ రోడ్ కి, వీటికి పెట్టాలి కదా. ఇవన్నీ తర్వాత ఇంపార్టెంట్ కాదు ఇవి. ఇప్పుడు మెస్ ఛార్జీలు, స్కూల్ పిల్లలకి మంచి పౌష్టిక ఆహారం, లేకపోతే సర్టిఫికెట్లు, ఇవి ఇంపార్టెంట్ కాదు ఇవి. మనకి కావాల్సింది ఫ్యూచర్ సిటీ. మీరు విద్యాశాఖ మంత్రి లేరు అంటున్నారు, మళ్ళా 28 మంది డిఓలు అడిగారు, ల్యాండింగ్ చేస్తారు. అసలు ఇక్కడ విద్యాశాఖ మంత్రి దొరకట్లే కదా. అదే అండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట కూడా చెప్పారు, ముఖ్యమంత్రి గారు మండలానికి ఒక ఏంటంటే మొత్తం కార్పొరేట్ స్థాయిలో మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ తీసుకొస్తామని. అంటే ఇప్పుడు సమీకృత కలెక్టరేట్ లో మాదిరిగానే సమీకృత రెసిడెన్షియల్ తీసుకొస్తారు. కానీ ఇప్పటికే వచ్చిన గురుకులాలో సొంత బిల్డింగ్ లేవు, సొంత బిల్డింగ్ లేక అనేక మంది విద్యార్థులు 90% సొంత బిల్డింగ్స్ లేవు. ఆ లేనటువంటి వాటిని నిర్మించడం సాధపడే పరిస్థితి. కానీ కొత్త వాటిని తీసుకొస్తామని చెప్పేసి మభ్య పెట్టడం ఎందుకని నేను అడుగుతాను. మేము తీసుకొచ్చినామని చెప్పాలి కదా, ఐడెంటిఫై. అదే అంటే వీళ్ళు ప్రతి దాంట్లో గుర్తింపు రాజకీయాలు చేసి ఓటు రాజకీయం చేసుకునే వ్యవస్థలో ఉంటారు. ఇప్పటి కూడా డైవర్షన్ చేసుకుంటూ ముందుకు పోతారు. కానీ గత ప్రభుత్వం ఈ పనులే చేసింది, దాని వల్ల ఆ ప్రభుత్వం గద్దె దిగింది. మరి రేపు మా భవిష్యత్తు కూడా అదే అనేటువంటి విషయం ఈ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి మేము అడుగుతా చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా. అదే విధంగా మనకున్నటువంటి మన రాష్ట్రంలో ఏదైతే మన మేధావులు చెప్పినట్టు తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు తీర్చిదిద్దుకుంటుంది అని చెప్పేసాను. ఖచ్చితంగా. కానీ మన ఆ తరగతి గదులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? తరగతి గదులు ఇప్పుడు లేవు. తరగతి గదులతో ఇప్పుడు తరగతి గదులు ఎట్లున్నాయి? హరీష్ రావు గారు ఏదో స్కూల్ ని ట్విట్టర్ లో పెట్టి ఈ స్కూల్ మూతబడిపోయింది అని చెప్పేసి పెట్టిండు. మరి వాళ్ళు ఎన్ని స్కూల్ బంద్ చేసారు? అవును, రేషనలైజేషన్ పేరుతోటి, గత ప్రభుత్వం కూడా రేషనలైజేషన్ పేరుతోటి విద్యార్థులు లేరనే పేరుతోటి పాఠశాలలు మూతబెట్టేటువంటి ఫస్ట్ ప్రారంభించింది గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం మూత పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి స్కూల్ ఓపెన్ చేస్తానని. కానీ ఇప్పటికీ పర్మనెంట్ ఉపాధ్యాయులు లేక కనీసం వివిటిలో కూడా, అంటే నూతన విద్యా సంవత్సరం ప్రారంభమే 3 నెలలు దాటింది, కానీ విద్యా వాలంటీర్ ను పెట్టైనా గానీ స్కూల్ నడిపించే ప్రయత్నం మాత్రం ఈ ప్రభుత్వం. గ్రామ స్థాయిలో ఉన్న విద్యలు దాకా వెళ్ళారు, సిటీలో ఉన్న కాదు. మన హైదరాబాద్, మన తెలంగాణలో ఉన్న పెద్ద పెద్ద యూనివర్సిటీలకే వీసీ లేని పరిస్థితి. హైయర్ ఎడ్యుకేషన్ పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. హైయర్ ఎడ్యుకేషన్ ఎట్లుందని అంటే హైయర్ ఎడ్యుకేషన్ లో హాస్టల్ పరిస్థితి కనుక చూస్తే అసలు ఈ రాష్ట్రానికి దిక్సూచిగా ఉండాల్సిన హైయర్ ఎడ్యుకేషన్ సెంటర్స్, కనీసం విద్యార్థులకు మౌలిక వసతి లేవు, వాటర్ సౌకర్యం లేవు, ఒక టాయిలెట్స్ లేవు, అన్ని సమస్యలే మౌలిక వసతి. గురుకులాల్లో పాములు రావటం ఏంటి, ఎలుకలు రావటం ఏంటి, పందికొక్కలు రావటం ఏంటి? నిన్న మనం వార్త చూస్తే ఎక్కడో ఎలకలు గురికి 4 పిల్లలు తీవ్ర అస్వస్థత గురైన పరిస్థితి మనం చూసాం. గురుకులాల్లో మీరు కోట్ల కోట్లు పెట్టి ఫ్యూచర్ సిటీలు, స్మార్ట్ సిటీలు కాదు, ముందు ఉన్న వాటిని డెవలప్ చేయండి. ఒకటి, గురుకులాలలో మనకు నెంబర్ 1 అంటే దాదాపు ఐఐటి, తర్వాత నీట్ కోచింగ్ ఇచ్చే, అంటే ఆ స్థాయిలో ఉన్న విద్యార్థులు చదివే ఒక స్కూలు మన ఏది ఇక్కడ ఉంది, మన సిటీలో హైదరాబాద్లో. ఇక్కడ మన మహీంద్రా హిల్స్ అనేది, ఇప్పుడు దాని తర్వాత మహీంద్రా హిల్స్లో అక్కడ కనీసం మైల్, అంటే అమ్మాయిలది ఇంటర్మీడియట్ 10th క్లాస్ అంటే గురుకుల స్కూల్లో కనీసం ప్రహరీ గోడ లేని పరిస్థితి, అంటే కూలిపోయిందట, దానికి కట్టే నాదులు లేడని చెప్పేసి అందులోకి, అంటే అన్నోన్ పర్సన్స్ వెళ్ళడము, ఆ తర్వాత ఈ కుక్కలు స్వైర వ్యవహారం, తర్వాత పాములు, ఈ పందులు వెళ్ళి అసలు వాళ్ళు పడుకునే పరిస్థితిలో లేదట అమ్మాయిలు. అవునండి, రాష్ట్ర రాజధానిలోనే ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థలలో ఏదైతే కాంపౌండ్ వాళ్ళు నిర్వహించే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు లేవనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అదే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగం పట్ల ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడం కోసం లేవు. ఇది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎట్లా అంటే, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలనేటువంటి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఉంటే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేసి ఆ విద్యారంగం కావాల్సినటువంటి బడ్జెట్, ఆ బడ్జెట్కి సంబంధించినటువంటి వ్యవస్థను రన్ చేయడం కోసం ప్రయత్నం చేసేది. కానీ ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రిని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం జరగడం లేదని అంటే వారు ఏ పద్ధతిలో ఈ విద్యారంగం? ఉద్దేశం ఏంటంటే ఆయన దగ్గర 6 శాఖలు ఏమున్నాయి కదా, ఈ విద్యాశాఖ మంత్రి కానీ, ఈ హోంశాఖ కానీ, ఇవన్నీ దగ్గర పెట్టుకున్నట్టంటే అవన్నీ శాఖలలో అవినీతి ఎక్కువ జరుగుతుందట. అంటే ఎవరైతే వేరే వాళ్ళకి ఇస్తారో అవి అవినీతి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈయన దగ్గర పెట్టుకున్నట, ఆయన దగ్గర. అందుకే కదండి
విద్యాశాఖ ఇప్పుడు ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ విద్యా వ్యాపారం వైద్య వ్యాపారంలో జరిగినంత వ్యాపారం ఇక్కడ జరగట్లేదు. భారతదేశంలో అతి ముఖ్యంగా ఎక్కువ మొత్తంగా వ్యాపారం జరిగేది వైద్యం, తర్వాత విద్య ఉంది. ఈ రెండు వ్యాపారాలు చాలా కీలకమైన వ్యాపారం భారతదేశంలో ఉంది. ఇవాళ ఎల్కేజీ స్టూడెంట్ 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు ఫీజు కట్టే పరిస్థితి ఈవెన్ హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో ఉంది. మరి దీన్ని కంట్రోల్ చేయాలంటే విద్యా ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి, విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి. అంటే ఈ రెండు చేస్తలేరు అంటే అర్థం అంటే వ్యాపారాన్ని కాదు. యాక్చువల్లీ ఇది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఉన్నాడు, అప్పుడు ఇట్లాంటి చట్టాలు ఏం తేలా. అంటే ఎవరికి కూడా రాజకీయ నాయకులకు ఎలక్షన్స్ అప్పుడే స్టూడెంట్స్ కానీ గురుకులాలకు కానీ ఇవన్నీ స్కాలర్షిప్లు జాబ్లు గుర్తొస్తాయి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా యథా రజ తథా ప్రజ అన్నట్టు గతంలో వేసిన దారిలోనే ఇల్లు వెళ్తూ ఉంటారు. అయితే ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఈ జాబ్ నోటిఫికేషన్స్ కానీ స్కాలర్షిప్స్ ఆగిపోవటం వల్ల, స్కాలర్షిప్స్ కానీ లేకపోతే మనకి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ ఆగిపోవటం వల్ల కొన్ని లక్షల విద్యార్థులు నిరుద్యోగులుగా మారిపోతున్నారు. ఆఫర్ లెటర్స్ వచ్చేస్తున్నాయి, వాళ్ళకి సర్టిఫికేట్లు తీసుకురమ్మని చెప్తున్నారు, తీసుకొస్తానికి ఇక్కడ పరిస్థితి లేదు. సో దీని గురించి ప్రధానంగా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? మేము గతం నుండి కూడా చాలాసార్లు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. ఇప్పుడు కూడా ఈ సందర్భంగా ఈ కార్యక్రమం సందర్భంగా మీరు చేసేటువంటి ఒక మంచి కృషి ఏదైతే ఒక దిక్కు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ చుట్టూ తిరిగితే ఈరోజు మన ఈ ఛానల్ వాళ్ళు ఒక విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యల పట్ల స్పందించడం అనేది ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయబోతూ ఉన్నాం, ఏదైతే విద్యా వ్యవస్థ బలోపేతం చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ఇవాళ అనేక వేల మంది ఒక సంవత్సరానికి వచ్చేసి 14 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్ బేస్ మీద చదువుకోవడానికి ముందుకొస్తూ ఉన్నారు. 3000 పైచిలకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ అవసరం పడుతూ ఉన్నాయి ఒక విద్యా సంవత్సరం నడవాలంటే. కానీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక సంవత్సరానికి 14 లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తే ఇప్పటి వరకు గడిచినటువంటి 2019 నుండి ఇప్పటి వరకు 8 లక్షల మంది విద్యార్థులు బయటకు వచ్చారనేది మనం ఒకసారి ఆలోచించాలి. అంతమంది కూడా స్కాలర్షిప్ బేస్ మీద చదువుకునే విద్యార్థులు కాబట్టి వాళ్లకు పై చదువులోకి వెళ్ళడానికి ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చదువుకున్నటువంటి ఈ విద్యార్థులు స్కాలర్షిప్ రాక రియంబర్స్మెంట్ రాక వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వక చాలామంది నిన్న మొన్న మాకు చాలామంది మొలుగు, భూపాలపల్లి, హన్మకొండ, అదేవిధంగా మబ్బాదు లాంటి ప్రాంతాల నుండి కాల్ చేస్తూ ఉన్నారు. మారుమూల ప్రాంతాలు అవి, అక్కడ నుండి ఫోన్ చేసి అన్న మేము పీజీ సెట్ రాసాం, మాకు సీట్ అలర్ట్ అయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోవాలి, మాకు సర్టిఫికెట్లు ఇస్తారని కొద్దిగా చెప్పండి. అంటే ఈ పద్ధతిలో అంటే ఇట్లా లక్షలలో మా దృష్టికి వచ్చేది వేల సంఖ్యలో అయితే మా దృష్టికి రాని లక్షలలో మంది విద్యార్థులు విద్యను మధ్యలో ఆప్ చేసే పరిస్థితి ఉంది. మరి ఈ విధంగా మధ్యలో విద్య ఆగిపోయిన తర్వాత ఈ దేశ భవిష్యత్తు తరగతిలో ఏ విధంగా తీర్చిదిద్దుకుంటుంది అని చెప్పేసి వాస్తవంగా చదువు అంటే పేద పిల్లలు కానీ అంటే మధ్య తరగతి వాళ్ళు కానీ చదువుకోవడం వీళ్ళకి ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు తెలియబెడతారు కదా. అయితే దీని గురించి ఈ టాపిక్ గురించి తొందరలోనే ఒక వారం లోపే ఆదాపు ఒక చర్చ నిర్వహించబోతుంది. ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాకపోవటం ఆగిపోవటం వల్ల ఎంతమంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నా, దీనివల్ల పరిస్థితి ఏంటి, అసలు విద్యా శాఖ మంత్రి లేడు, తర్వాత విద్యార్థులకు కానీ అందరికీ జాబ్స్ పరంగా ఎన్ని పరంగా జరుగుతుందని చెప్పి తొందరలో ఆదాబ్ ఒక చర్చ నిర్వహించబోతుంది. ఇప్పుడు మేము దీని తరఫున మా వేదికగా ఆదాబ్ వేదికగా మీకు ఒక సవాల్ చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి మా చర్చా వేదికకి ఎవరన్నా రండి, మేము ఎస్ఎఫ్ఐ నాయకులు, మిగతా స్టూడెంట్ నాయకులు, విద్యార్థి సంఘాలు అందరితో కలిసి ఒక చర్చ వేదిక ఏర్పాటు చేయబోతున్నాము. దాని వేదిక టైము అనే మీకు వివరాలు అందిస్తాము. సవాల్ చేసేది ఉంటే కనుక మీరు లేదు మేము అన్నీ చేస్తున్నాము, అన్నీ మేము కరెక్ట్గా ఇస్తున్నాము ఎవరన్నా సవాల్ చేయగలిగితే ప్రభుత్వం నుంచి, లేకపోతే మీరు అనుకుంటున్న మీ కాంగ్రెస్ పార్టీ నుంచే ఎవరన్నా దమ్ముంటే రండి, ఒక చర్చా వేదిక పెడదాం. మన చర్చా వేదిక కొట్టుకొని తన్నుకొని బూతులు తిట్టుకొని ఎండ్ అయ్యేది కాదు. మన చర్చా వేదికలో ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాము, దీని ద్వారా ఎలాంటి ఫలితాలు మనం సాధించబోతున్నాము ప్రభుత్వానికి కానీ, అంటే ప్రభుత్వం స్టూడెంట్స్కి చేసే వినతులు కొన్ని ఉంటాయి, స్టూడెంట్స్ ప్రభుత్వానికి చేసే కొన్ని వినతులు ఉంటాయి. ఒక విమర్శనాత్మకమైన పనికొచ్చే విధంగా ఒక చక్కటి చర్చ తొందరలో నిర్వహించబోతుంది ఆదాబ్ న్యూస్. మీకు పూర్తి వివరాలు నేను అందించే ప్రయత్నం చేస్తాను, దాని అన్ని డీటెయిల్స్ సహా మీకు అందిస్తాను. అప్పుడు మిగతా స్టూడెంట్ విద్యార్థి నాయకులు అందరం కూర్చొని మేధావులు, పెద్ద మనుషులుగా చెప్పుకునే మేధావులు కానీ లేకపోతే ప్రభుత్వం సంబంధించిన మేధావులు కానీ వీళ్ళందరూ కూర్చోబెట్టి దీనికి సొల్యూషన్ ఏంటి, ఏం చేయాలి, ఎందుకంటే మేము ఇందాని నుంచి చెప్తున్నాం మిగతా వాళ్ళలాగా మేము ఏదో బురద చేసేసో లేకపోతే ఒక సమస్య మా దృష్టికి వస్తే దాని గురించి ఒక వార్త చేసి వదిలేము మేము, దాన్ని సమస్య పరిష్కారానికి ఎంతవరకు అంతవరకు మేము ప్రయత్నం చేస్తాం.
సో వీలైన తొందరలో మీకు మేము పూర్తి వివరాలు మళ్ళీ అందిస్తాం. ఒక చక్కటి చర్చా వేదిక మేము ఏర్పాటు చేయబోతున్నాము. చక్కగా దాని గురించి విద్యార్థి నాయకులు, మేధావులు, గతంలో ఉద్యోగం చేస్తున్న అంటే మీ స్టూడెంట్స్ నుంచి వెళ్ళిన ఉద్యోగ సంఘాల నాయకులు కానీ, ప్రభుత్వ పెద్దలను కొంతమందిని కూర్చోబెట్టి ఏం చేయాలి, దీనికి ఎలా చేస్తే దీనికి ఒక ఫలితం వస్తుంది, పిల్లలకి మంచి పౌష్టికాహారం రావాలంటే ఏం చేయాలి, మెస్ ఫీజులు రావాలంటే ఏం చేయాలి, వీటన్నిటి గురించి మనం వీలైన తొందరలో ఒక చర్చ నిర్వహించబోతున్నాం. ఆ రోజు పూర్తి స్థాయిలో దీని గురించి మాట్లాడతాము. ఏది ఏమైనా ప్రభుత్వం వీలైన తొందరగా దీనిపైన ఒక చర్యలు తీసుకొని, కనీసం మీరు జాబ్ నోటిఫికేషన్లో ఇంకేవో ఇంకేవో ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవు, టైం లేదు రకరకాల అనుకోండి, కానీ కనీసం గురుకులాల్లో ఉన్న పిల్లలకు మూడు పూట్ల కడుపు నిండా అన్నం పెట్టండి, సరైన పౌష్టికాహారం అందించండి. పౌష్టికాహార లోపం వల్ల భారతదేశంలో పిల్లలు తీవ్ర వ్యాధులకు గురి కాబోతున్నారని చెప్పి WHO నివేదికలు మీ కళ్ళకి కనపడతలేదా? కనీసం వాటిపైన మీరు చర్యలు తీసుకోండి. మీరు మీ రాజకీయాలు అందరినీ అంటున్నాం మేము, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మీ రాజకీయాలు ఇవాళ ఉంటాయి రేపు అయిపోతాయి, రేపు ఆయన సీఎం అవ్వచ్చు, ఎల్లుండి మీరు సీఎం అవ్వచ్చు, కానీ మన భవిష్యత్తు పిల్లలే. రేపటి తరం మనం బాగుండాలన్నా, రేపటి మన జనరేషన్ ముందుకెళ్ళాలన్నా ఇప్పటి పిల్లలే. సో వాళ్ళకి మనం పౌష్టికాహారం పెట్టకుండా, వాళ్ళకి సరైన విద్య ఇవ్వకుండా, వాళ్ళని కనీసం ఇందాక ఆయన చెప్పినట్టు ప్రహరీ గోడగా లేకుండా ఒక కాలేజీలో ఒక స్కూల్లో ఒక బాత్రూమ్స్ దగ్గర పెడితే మన భవిష్యత్తు ఏంటి, మన జనరేషన్స్ ఏమైపోతాయి? లేదు మాకు ప్రభుత్వ విద్య లేకపోతే ప్రభుత్వ గురుకులాల మీద ఇంట్రెస్ట్ లేదు, అవన్నీ మేము మూసేస్తాము, ప్రైవేట్ స్కూల్స్కి మేము ఇస్తాం అంటే చెప్పేసేయండి, మా వల్ల కాదు, మేము నడపలేము అంటే మీరు చెప్పేస్తే అందరు కలిసి NGOలందరూ కలిసి చందాలేసుకొని లేకపోతే ఏదో ఒకటి చేసి స్కూల్స్ నడిపించుకుంటాం, ప్రభుత్వం మా వల్ల కాదు, వీటి నుంచి వచ్చే ఫండ్స్ బెనిఫిట్స్ మాత్రం మీరు తీసుకుంటారు. వీళ్ళు టిఫిన్ స్నాక్స్ కూడా పెడతామని చెప్పి గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఏపీలో మనం చూస్తే ఓన్లీ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎక్పోఫుల్గా 33 కోట్లు ఖర్చు అయిన పరిస్థితి ఉందంట. తెలంగాణ రాష్ట్రంలో 33 కోట్ల ఎక్పోఫుల్ తిన్నారు, కానీ స్టూడెంట్స్ కి ఇచ్చే పరిస్థితి ఎక్కడ ఉండట్లేదు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే మార్నింగ్ టిఫిన్ సంబంధించినటువంటి కార్యక్రమం కొన్ని విద్యా సంస్థలు నడుస్తూ ఉంది, కానీ వాటికి సంబంధించినటువంటి ఒక్క రూపాయి కూడా ఇప్పుడు విడుదల చేయక స్నాక్స్ లేవు, ఆ టిఫిన్స్ లేవు. మేము ఒక మధ్యాహ్న భోజనం ఒక స్కూల్కి వెళ్తే ఆ రోజు వెజిటేబుల్ బిర్యానీ ఉంది మెనూలో. వాళ్ళు పెట్టింది ఏంటంటే సాంబార్ తయారు చేసి రైస్ అండి పెట్టారు. ఏంటండి మెను అని అంటే సాంబార్ లో వెజిటేబుల్స్ అన్ని వేశారు, వెజిటేబుల్ బిర్యానీ అని అంటా ఉన్నారు. అది ఎట్లా పాసిబుల్ అంటే అన్న మాకు బిల్స్ రాక ఇప్పటికీ గత ప్రభుత్వం ప్రారంభించింది, మేము వస్తే అనుకున్నాం. దీనికంటే మేము సెంటర్ లో హోటల్ పెట్టుకున్నా కనీసం 3 పూటల భోజనం తిందాం. ఇప్పటికే మా కుటుంబ వాళ్ళ మీద ఉన్నటువంటి పుస్తమటలు కూడా తాకట్టు పెట్టి మేము డబ్బులు తీసుకొచ్చి పెట్టే పరిస్థితి ఉంది అని చెప్పి ఆ డాక్టర్ సంఘాలు వాళ్ళ పరిస్థితి ఈ పద్ధతిలో వచ్చేది. కానీ ఆ పద్ధతిలో అప్పటికప్పుడు వాళ్ళు వాడికి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్ కొనుక్కొని మరి ఈ స్కీమ్ ద్వారా వాళ్ళకి భోజనం అందిస్తే విద్యార్థులకు బిల్స్ ఇయ్యని పరిస్థితి ఉంది. సో ఇదండి, అయితే ఖచ్చితంగా దీనిపైన ఒక చర్చ వేదిక ఏర్పాటు చేసి ప్రభుత్వం దీని గురించి ఒక నిధులు వచ్చేలాగా కానీ ప్రభుత్వం చర్యలు తీసుకునేలాగా ఆదాపు మీకు మీ ముందు ఉంటుంది. ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ వచ్చే వరకు మేము ప్రయత్నం చేస్తాము. థ్యాంక్స్ అండి వచ్చినందుకు, తెలియగానే మీకు సమాచారం అందించినందుకు థ్యాంక్స్. సో ఇక మరో వార్త చూస్తే, నిన్న దాదాపుగా తెలంగాణ మొత్తం హల్చల్ చేసిన వార్త, 5.5 నెలల తర్వాత హైదరాబాద్ కవిత, నేనే తప్పు చేయలేదు, కడిగిన ముచ్చట్లో బయటపడతాను, ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది, నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటా, ప్రజాక్షేత్రంలో బలంగా పనిచేస్తా, మీడియాతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెల్లడి. హైదరాబాద్ చేరుకున్న కవిత ఘనంగా స్వాగతించిన గులాబీ శ్రేణులు. ఈ మధ్య ఒక ట్రెండ్ అయిపోయింది తెలుసా, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ట్రెండ్? రేవంత్ రెడ్డి స్టార్ట్ అయింది. అంతకు ముందు ఎవరైనా అరెస్ట్ చేస్తే ఇట్లా, మన ఇప్పుడు సపోజ్ నేను మిమ్మల్ని నన్ను ఏదో ఒక కేసు అరెస్ట్ చేస్తే ఇలా ముసిగేసుకొని ఎవరికి కనపడకుండా వెళ్ళే పరిస్థితి ఉండేది. దాదాపుగా 1-2 నెలలు మనం బయటికి దాం, అమ్మో తప్పు చేసాం మనం, పరువు పోయింది ఎట్లా అని చెప్పి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. రేవంత్ రెడ్డి చేశాడు, జగన్మోహన్ రెడ్డి చేశాడు, చంద్రబాబు నాయుడు చేశాడు, ఇప్పుడు కవితకు వచ్చింది. కడిగిన ముత్యంలో ఎట్లా వస్తారు మరి? ఇప్పుడు మీరు కడిగిన ముత్యంలో వచ్చానని చెప్పి మీరు అంటే గనక మీరేం చేయాలంటే ఈడీ పైన సిబిఐ పైన మీరు రివర్స్ కేసు పెట్టాలి కదా. కడిగిన ముత్యాన నేను మరి మీరు నన్ను అనవసరంగా 5 నెలలు జైల్లో ఉంచారు, అధికారులపైన రివర్స్ కేసు పెట్టాలి కదా, ఏమి ప్రూవ్ చేయకుండా 5 నెలలను జైల్లో ఉంచారు అంటే అప్పుడు వాళ్ళు తప్పైపోయింది అని చెప్పి వాళ్ళు మీ మీద ఎటువంటి కేసు లేదు. ఇప్పుడు ఇంకా మీకు కేసు లేదని కేసు కొట్టేలా బెయిల్ ఇచ్చారు అంతే. 17వ తారీఖే ఉంది మళ్ళీ కేసు కొట్టేస్తే మీరు అన్నట్టు కడిగిన ముత్యం అయిపోతారు. కేసు కొట్టేలా
అసలు అంతెందుకు మన 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 అఖండ భారతదేశంలో ఎలాంటి అవినీతి కేసు ఇంతవరకు కొట్టేసిన చరిత్ర లేదు మనకి. అప్పుడెప్పుడో లాలు దానా కుంభకోణం కేసు ఇంకా కొట్టేయలా కదా, ఆ కేసు ఇంకా కొట్టేయలా, అది ఇంకా నడుస్తానే ఉంది. తర్వాత ఇంకా జయలలిత చనిపోయారు, ఆమె మీద అవినీతి కేసులు నడుస్తానే ఉన్నాయి. కరుణానిధి చనిపోయారు, ఆయన మీద అవినీతి కేసులు నడుస్తానే ఉన్నాయి. అంటే మన భారతదేశంలో ఏదైనా ఒక అవినీతి కేసు వచ్చిందంటే ఆ నాయకుడు పెరిగి పెద్దోడైపోయి ఫస్ట్ సర్పంచ్ కొన్నప్పుడు ఒక అతని మీద కేసు పడిందంటే అతను సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ అవుతాడు, ఎంపీటీసీ అవుతాడు, ఎమ్మెల్సీ అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు, మినిస్టర్ అవుతాడు, ముఖ్యమంత్రి కూడా అయిపోతాడు. ఆ కేసు మాత్రం అట్లా సాగుతానే ఉంటుంది. ఆయన చచ్చిపోయినా ఆ కేసుకి ఎటువంటి తీర్పు రాదు. సో అప్పటి వరకు అందరూ కడిగిన ముత్యాలే ఒక్క మన న్యాయ వ్యవస్థ తప్ప. ఇక ఈ ఈ కార్యక్రమంలో కొంచెం ఆడ అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన బీఆర్ శ్రేణులు డిఫరెంట్ స్లోగన్స్ చేశారు. అసలు ఇదంతా కాదండి, మీరు కేటీఆర్ హరీష్ రావు దాకా వెళ్ళాడు, కేసీఆర్ కేసీఆర్ అంటే కేసీఆర్ ఇంకా కేసీఆర్ కేటీఆర్ ప్రతిసారి నెక్స్ట్ సీఎం కేసీఆర్ అనుకుంటూ వస్తుండు. ఇప్పుడు అందరూ అంటే అంటే వీళ్ళ వీళ్ళే ప్లాన్ చేసుకున్నారేమో, జైలుకి వెళ్ళొస్తే సీఎం అవుతారని అంటే వాస్తవం ట్రెండ్ ఫాలో అవుతుంది. అట్లే ఉంది, ఇక్కడే కాదు మన పక్క రాష్ట్రం స్టాలిన్ కూడా జైలుకి వెళ్ళొచ్చాడు, సీఎం అయ్యాడు. ఇక్కడ ఇక్కడ చెప్పవసరలా, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి జైలుకి వెళ్ళారయ్యా, సీఎం అవుతారు. పాపం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ అందరూ ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ సీఎం చూడాలనుకుంటున్నారుగా. ఏదైనా స్కామ్ చేసి జైలుకి వెళ్ళరా, ఖచ్చితంగా సీఎం అవుతావు నువ్వు కూడా. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ లోకేష్ కానీ వీళ్ళందరూ ఏమనుకున్నా అంటే పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవుతానని చెప్పి ఒకటి ఉంది, మన సెంటిమెంట్ ఉంది మనకి. వైఎస్ రాజశేఖర చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసిన ప్రతి ఒళ్ళు సీఎం అయ్యారు. ఇప్పుడు మీకు పాదయాత్రలు ఏం చేస్తారు, సింపుల్ గా స్కామ్ చేయండి, ఒక మూడు నెలలు జైల్లో ఉండండి, కథం సీఎం, జైలు టు సీఎం, ఏదేదో బాగుంది. జన్ధన్ యోజనకు దశాబ్దం, 52 కోట్ల అకౌంట్లు ఓపెన్, 231 కోట్ల డిపాజిట్లు, ఆర్థిక వ్యవస్థలు ప్రజలు భాగస్వామ్యులు అయ్యారు, ఎక్స్ వేదికగా వెల్లడించిన ప్రధాని మోడీ. వాట్లలో 231 కోట్ల డిపాజిట్లు అంట, మరి ఎంతమందికి అవి అందినయో, ఎంతమంది దగ్గర డబ్బులున్నాయో. 52 కోట్లలో కనీసం సగానికి తక్కువ, సగం వరకు ఆ అకౌంట్లు పనిచేయట్లేదు ప్రస్తుతం. అసలు కామెడీ ఏంటంటే చాలా మందికి వాళ్ళ పేరు వాళ్ళ జన్ధన్ అకౌంట్ అని కూడా తెలియదు. అవును, తెలియదు, అదే ఓపెన్ అయిపోయినాయి, ఓపెన్ అయిపోయినా చేసారు, యూజేజ్ లేవు, యూజేజ్ లేదు, వాటిని ఎంత వాడుకోవాలి తెలియదు వీళ్ళకి. అవును, ఈయన అప్పుడేదో అమౌంట్ కూడా డబ్బులు వేస్తారని చెప్పేసి డబ్బులు వేసాడు, అందరు పోయి డబ్బులు వేసాడు. మోడీ స్విట్జర్లాండ్ నుంచి నల్లధనం తీసుకొచ్చి మీకు పడలేదు 100 రూపాయలు అకౌంట్ లో, మీకు పడలేదు బ్లాక్ మనీ తీసుకొచ్చాడు మోడీ, బ్లాక్ మనీ నల్ల స్విట్జర్లాండ్, మన స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్ల డబ్బు మొత్తం తెచ్చి అందరి అకౌంట్ లో 100 వేసాడుగా, మీకు పడలేదా? అప్పుడు కూడా పడిపోయింది కదా, 2 సార్లు వేసాడు, మీకు పడలేదు, ఇంకా పడతలే, వెయిట్ చేయండి, ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా పడతాయి. తయారీ రంగానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపేట, కొత్తగా 12 స్మార్ట్ పారిశ్రామిక నగరాల ఏర్పాటు, ఏపీలో ఓర్వకల్లు, తెలంగాణ జహీరాబాద్ ఛాన్స్, భారత్లో ఉత్పత్తి చేసేందుకు అనేక దేశాలు ముందుకొస్తున్నాయి, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. ఇక పెసర అమ్మకాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం, కాంగ్రెస్ పాలనలో కర్షకులకు కష్టాలు, రైతు వ్యతిరేక విధానాలు ఇప్పటికైనా వేడండి, సీఎంకు బహిరంగ లేఖ. ఒక్క నిమిషం చూడండి, గుజరాత్లో భారీ వర్షాలు, రాష్ట్రంలో పలు జిల్లాల్లో వరుణ బీభత్సం, ప్రాణాలు కోల్పోయిన 16 మంది, 4 రోజులు కుండపోత వానలు, వరద ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సహాయ చర్యలు, సుమారు 800 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు, గుజరాత్ సీఎంకు ఫోన్ చేసి పరిస్థితులపై ప్రధాని మోడీ ఆరా. గుజరాత్ ఇప్పుడు అట్లా ఎందుకైంది తెలుసా, అక్కడ కూడా ఒకప్పుడు చెరువులు ఇవన్నీ ఆక్రమించేసి విపరీతంగా పరిశ్రమలు పెట్టుపడేశారు. హైదరాబాద్ మనకు అసలే అద్భుతమైన నాళాలు, అద్భుతమైన డ్రైనేజ్ వ్యవస్థ ఉంది, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అర్ధగంట వర్షం కొడితేనే ఈత కొట్టచ్చు, అర్ధగంట అవసరం లేదు, 5 నిమిషాలు చాలు. మన కృష్ణనగర్, కృష్ణనగర్ ఇటువంటి ప్రాంతాల్లో, కృష్ణనగర్ అది అప్పుడు బండ్లు పక్కకు పెట్టి అక్కడ కృష్ణం వస్తుంది, అక్కడికి వర్షం పడగానే మనకి డ్యామ్ గేట్లు ఎత్తితే ఎట్లా కృష్ణ పర్వాలు దక్కుతాయి వెళ్తుందో, వర్షం పడిన ప్రతిసారి మన కృష్ణానగర్లో బళ్ళు కార్లు. చిన్నప్పుడు నేను చిన్నప్పుడు కొన్ని మిస్ అయ్యి మళ్ళీ కృష్ణానగర్లో గుర్తు తెచ్చుకుంటా ఉంటానండి, ఎందుకంటే చిన్నప్పుడు మనం అప్పుడు మన దగ్గర అంత డబ్బులు లేవుగా, పేపర్ బోట్లు వేసేవాళ్ళం, పేపర్ పడవలు వేసే, ఇప్పుడు కార్లు బళ్ళు అన్నీ వేస్తున్నాం వాటర్లో. ఎంత అదృష్టం చూడండి మనకి, ఈ ప్రభుత్వాలు కల్పించిన అదృష్టం. చిన్న మన చైల్డ్హుడ్ని మళ్ళీ తీసుకొస్తున్నారు వీళ్ళు, చిన్నప్పుడు కాకపోతే మనం పేపర్తో వేసేవాళ్ళం, పాత రోజులు ఎగ్జాక్ట్లీ.
అంటే ఈ కాంగ్రెసే కాదు, గత బీఆర్ఎస్ ఉన్నప్పుడు మనం ఇవే నదులు సముద్రాలు చూసాం హైదరాబాద్ లో 2017 అదే సినిమాలో ఉంటది హైదరాబాద్ సముద్రం తీసుకొస్తా అని ఆపరేషన్ దుర్యోధన్ మన వాళ్ళు తెచ్చారు. వర్షం పడిన ప్రతిసారి హైదరాబాద్ సముద్రం వస్తుంది, ప్రతి చోట ప్రతి ఊరు ప్రతి సందులో ప్రతి గల్లీలో సముద్రమే కర్మ సునామీలు కూడా వస్తా ఉంటాయి. హైడ్రా 2.0 వచ్చినా కానీ అవి కామన్. ఇక మళ్ళీ మనం హైడ్రాజోల్కి వెళ్ళొద్దు. ఇక హైడ్రాజోల్కి వెళ్తే అది మీరు వేసిన డైవర్షన్ గోల్ కి అందరూ పడ్డారు. మేము పడము, మేము ప్రభుత్వ ప్రజా సమస్యల గురించే మాట్లాడతాం. మీ డైవర్షన్ పాలిటిక్స్ మాకు తెలుసు కదా. ఫస్ట్ బీఆర్ఎస్ బీజేపీ అని ట్రై చేశారు విలీనం అయిపోతున్నాయి అని, అది వర్కౌట్ కాల, అది వర్కౌట్ కాల. అరే ఇప్పుడు రుణమాఫీ ఇవన్నీ డైవర్ట్ చేయాలి, ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తే ఎవరికో హైడ్రా తట్టింది గట్టిగా, బాగానే వర్కౌట్ చేస్తున్నారు మీరు. మరి ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే చిన్న మాట చెప్తా హైడ్రా గురించి, చిన్న మాట. మల్లారెడ్డికి నోటీసులు వచ్చినాయి, పల్లాకి నోటీసులు వచ్చినాయి, ఎంఐఎం వాళ్ళే కొన్ని కూల్ చేశారు. ఇప్పటి వరకు అఫీషియల్గా నోటీసులు ఇచ్చినవి కానీ కూల్చినవి కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని, కాంగ్రెస్ నాయకులు ఎన్ని అనేది కూడా ఒక చిన్న లెటర్ ఏమన్నా చెప్తే బాగుంటుంది. పల్లా రాజశేఖరరెడ్డికి ఆల్రెడీ హైకోర్టులో ఊరట వచ్చింది, ఊరట వచ్చింది చూసాం మనం. ఎందుకంటే ఎకడమిక్ ఇయర్ మధ్యలో ఆపద్దు, సరే కొంతకాలం కంటిన్యూ చేయండి, ఎకడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత చూద్దామని చెప్పి గవర్నమెంట్ దీన్ని వెనక్కి తీసుకుంటుంది. అప్పటి వరకు ఇంకోటి జరగచ్చండి, అప్పటి వరకు సదరు పల్లా కానీ లేకపోతే మల్లారెడ్డి కానీ బీజేపీలోకి వెళ్ళినా పరిస్థితి చెప్పలేము. కాంగ్రెస్ లోకి వచ్చారనుకో, ఈ చెరువులు లేవు అక్కడ, ఎవరు చెప్పారు నీకు చెరువులు ఉన్నాయని, అక్కడ స్వచ్ఛమైన ల్యాండ్లు అవి, పట్టా ల్యాండ్లు ఆయన పేరుతో రిజిస్టర్ కూడా అయి ఉన్నాయి. ఇవన్నీ అప్పటికప్పుడు పేపర్లు పెట్టుకొస్తాయి. ప్రస్తుతానికి వేరే పార్టీలో ఉన్నారు కాబట్టి పార్టీ మారితే మళ్ళీ అవన్నీ సక్రమం అయిపోతాయి. ఇక మరో వార్త, ఉస్మానియా యూనివర్సిటీని కాపాడండి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఓయూ స్టూడెంట్స్ వినతి. కబ్జాకు గురవుతున్న ఓయూ భూములు అన్యాక్రాంతం అయిపోతున్న ఏళ్ల నాటి భూమి. తొలుత 1600 ఎకరాల్లో ఉస్మానియా క్యాంపస్ నానాటికి కుచించుకుపోతున్న చదువుల భాండాగారం జాగా. ఓయూను ఆనుకొని ఉన్న డీడీ కాలనీ అప్సిగూడ తార్నాక మణికేశ్వర్ నగర్ రాజకీయ పలుకుబడితో కబ్జా చేస్తున్న స్థానికులు, పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం, హైడ్రా అధికారులు చర్యలు తీసుకోవాలని క్రైస్తవ జనసమితి ప్రెసిడెంట్ మాసారం ప్రేమ్ కుమార్ డిమాండ్ అంటూ ఒక వార్త వచ్చింది. ఇప్పుడు చెరువులు కుంటలు ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనకి ఇంకొక వార్త, వీటి గురించి మనం పరిశోధన చేస్తే మనకు తెలిసింది ఏంటంటే ఓయూని కూడా మెల్లగా సైడ్ చేస్తున్నారంట. మెల్లమెల్లగా మెల్లమెల్లగా చుట్టుపక్కల 1600 ఎకరాల్లో ఉండేదండి ఇది. ఇప్పుడు ఎంత ఉందో ఏంటో మనం అసలు దాని గురించి పూర్తి వివరాలు క్రైస్తవ జనసమితి ప్రెసిడెంట్ మాసారం ప్రేమ్ కుమార్ మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి ప్రేమ్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా? బాగున్నానండి. ఇప్పుడు చెప్పండి, 1600 ఎకరాల్లో ఒకప్పుడు ఉండే ఉస్మానియా క్యాంపస్ ఇప్పుడు ఎంత వరకు ఉంది, ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురేని? ఉస్మానియా యూనివర్సిటీ అనేది నిజానికి నిజాం నవాబ్ ఇచ్చింది 1600 ఎకరాలండి. ఓకే, అది విద్యార్థుల భవిష్యత్తుకై భావితరాలు అవసరం ఉండాలి, ఎవరు నడుపుకునే పరిస్థితి ఉండదు అని చెప్పి నిజాము దయదాల్చి 1600 ఎకరాలు ఇచ్చాడు. 1600 ఎకరాలు ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీకి లాస్ట్ అధికారులు వచ్చిన వీసీలు, అక్కడ పనిచేస్తున్న ఎస్టాబ్లిష్మెంట్ అధికారులు మెల్లమెల్లగా ఈ దళాలకు అప్పజెప్పే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే టీడీ కాలనీ, ఉస్మానియా యూనివర్సిటీని ఆనుకునే టీడీ కాలనీ ఉంటుంది. టీడీ కాలనీ రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి. కోవిడ్ టైంలో మొత్తం లాక్డౌన్ ఉన్నది, రాష్ట్రం మొత్తం లాక్డౌన్, అంటే దేశం కూడా లాక్డౌన్, దేశం మొత్తం లాక్డౌన్ ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ పక్కనే ఉన్నటువంటి టీడీ కాలనీలో ఒక మాజీ జడ్జి గారు, హైకోర్టు జడ్జి, సర్వే నెంబరు 80/2 300 గజాలు ఆక్యుపై చేశాడండి. ఆక్యుపై చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు లాక్డౌన్ అని చెప్పి. ఎగ్జాక్ట్లీ లాక్డౌన్ ప్రజలందరూ ఇళ్లల్లా ఈ వ్యాధులతో బాధపడుకుంటా, కరోనాతోటి గగ్గోలు పెట్టుకుంటుంటే రాష్ట్రం మొత్తం అక్కడైతుంటే ఈ మాజీ జడ్జి గారు ఎవరైతే ఉన్నారో, హైకోర్టు జడ్జి గారు ఆక్రమించి 300 గజాలలో నిర్మాణం చేశాడు ఇల్లు నిర్మాణం. ఇల్లు నిర్మాణం చేస్తుంటే విద్యార్థి సంఘాలుగా ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు కావచ్చు, అప్పుడున్న ప్రజా సంఘాలు కావచ్చు, అప్పుడున్న ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానంగా మంత్రులు ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకరు, విహెచ్ హనుమంతరావు, ఎమ్మెల్సీ కోదండరాము, వీళ్ళందరూ స్వయంగా దాన్ని విజిట్ చేసి ఇది ఆక్రమణకు గురైంది, ఇది కబ్జాకు గురైంది, ఒక మాజీ జడ్జిగా ఉండి ఈ పని చేయడం తగదు అని చెప్పేసి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి దీన్ని అడ్డుకున్నారు ఇప్పుడున్న ప్రజెంట్ మంత్రులు. ఈ మంత్రులకు
క్లియర్ గా తెలుసండి. ఓకే, 300 గజాలు ఆక్రమించారు అనేది అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, వీళ్ళు ఆపోజిషన్ లో ఉన్నప్పుడు వీళ్ళే వచ్చి అక్కడ ప్రొటెస్ట్ చేశారు. యాక్చువల్ గా మీరు ఆదాబోలు రాయకన్నా ముందే, ఆదాబోలు ఈ ప్రచురితం చేయకన్నా ముందే ఈ మంత్రులు చెప్పాల్సింది రేవంత్ రెడ్డి గారికి. మంత్రులు బిజీగా ఉన్నారు. ఏం కన్వెన్షన్ పక్కన పెడదాం సార్, కొద్దిసేపు మన పిల్లల భవిష్యత్తు నాశనం. లేదు, మంత్రులు ప్రభుత్వ అధికారులు బిజీగా ఉంటారు, వాళ్ళతో కాదు అవన్నీ. ఆపోజిషన్ ఉన్నప్పుడేమో ఫ్రీగా ఉంటారు, ఇప్పుడు బిజీగా ఉంటారు. రాగానే బాగా బిజీ అయిపోతుంది అంటే ఆదాబు గానీ మీడియా వాళ్ళు గుర్తు చేస్తే వాళ్ళకి గుర్తు వస్తాయి. అవును, ఆదాబు ముందు పెట్టాల్సింది కాదు, ఈ స్టోరీ ముందు పెట్టాల్సింది. ప్రేమ్ కుమార్ క్రైస్తవ జనసమిత అధ్యక్షుడు ముందు కంప్లైంట్ పెట్టాల్సింది కాదు హైదరాబాద్ మొట్టమొదట. చెరువులు కుంటలు అక్కడ నడుస్తుంటేనే వీళ్ళు ఇమ్మీడియట్లీ మంత్రులు ఎవరైతే వచ్చారో లాస్ట్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నోళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు అపోజిషన్ లో ఉన్నారు, వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారు. వీళ్ళు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు సార్ ఎన్కన మనిషిని అయిపోయింది కదా, కొద్దిగా పక్కన పెట్టుకోవచ్చు చెప్పు, మనం ఉస్మానియా భూములు కాపాడుకున్నాం సార్, ఇప్పటికే నాశనం అయిపోయింది, టిఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం నాశనం చేశారని అప్పుడు మేమే చెప్పినాం సార్, మేమే ప్రత్యక్షంగా పోయి అక్కడ అడ్డుకున్నాం సార్, ఇది పద్ధతి కాదు సార్, మన భవిష్యత్తు అసలు ఉస్మానియా చుట్టూత ఒక కంచె లాంటిది ఏం లేదండి, ఎంతవరకు దీనికి ఉంది ఏంటి అని ఒక లిమిట్ ఏం లేదా? ఇంత ముందుకు ఎప్పుడంటే నవనీత్ రావు వైస్ ఛాన్సలర్ గారు ఉన్నప్పుడు, నవనీత్ రావు ఉన్నప్పుడు కంచె వేశారండి. ఇట్లనే ఆక్రమణకు గురవుతుంది, కబ్జా గురవుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వీడికాని కావచ్చు, అప్సగూడ కావచ్చు, మాణికేశ్వర నగర్ కావచ్చు, తార్నాక కావచ్చు, ఈ చుట్టుపక్కల మొత్తం కబ్జా గురవుతుందని అప్పటి బీసీ ఆ నవనీత్ రావు గారు దీనికి అప్పటికి ప్రవారి కూడా కట్టిండు. ప్రవారి కూడా కట్టిన తర్వాత కూడా కబ్జు చేసింది మాజీ జడ్జి గారు. ఓకే, ఏది వీడికల్లో సర్వే నెంబర్ 80/2 లో కబ్జా చేసిన ప్రవారి గోడ తర్వాత. ఒకవేళ ప్రవారి గోడనే లేకపోతే అసలు ఉస్మానియానే ఉండదా? ఆర్ట్స్ కాలేజీ ఎక్కడెక్కడైతే కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీలు తప్ప చుట్టుపక్కల ఏ ప్లేస్ ఉండదు ఇంకా. ఓకే, మళ్ళీ మీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చాలా మంది కాదు, మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ చాలా మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మంత్రులుగా కూడా ఉన్నారు. ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, గతంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ప్రజెంట్ మంత్రులు ఉన్న వారు ఉన్నారు, ప్రజెంట్ మంత్రులు ఉన్నారు, 4 మంత్రులు ఉన్నారు. అవునవును, ఇప్పుడు సీతక్క కూడా ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంటే కదా. అవునవును, మరి మీరు వీళ్ళ దృష్టికి రీసెంట్ గానే డాక్టరేట్ తీసుకుంది కదా. ఓకే, మరి వీళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా ఈ మధ్య కాలంలో ఏమన్నా మీరు? మేము పెట్టామండి, ఆల్రెడీ కంప్లైంట్ పెట్టాము మేము. అదే నేను అడిగేది, అదే అడుగుతున్నాను. దాదాపు ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ విద్యార్థులు వీళ్ళందరూ ముందు చెప్పాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మంత్రులే అప్పుడు దీని గగ్గోలు పెట్టారు ఉస్మాన్ యూనివర్సిటీ ఆక్రమితం గురవుతుందని చెప్పి. వాళ్ళు చెప్పాలి అసలు యాక్చువల్ గా, మరి వాళ్ళు ఎందుకు బిజీ గురు అనేది ఇంకా మరి భగవంతుని తెలవాలి. వాళ్ళు చాలా పనులు ఉన్నాయండి వాళ్ళకి, ప్రజా సమస్యలు పట్టించుకుంటారు. మీ అప్సి కూడా ఉంది, అప్సి కూడా రవీంద్రనగర్ కాలనీ ఉందండి. ఓకే, రవీంద్రనగర్ కాలనీలో ఇప్పటికి ఈ రోజుకి నేను చెప్పేది, ఈ రోజు కూడా ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఓకే, ఈ రోజు కూడా ఇల్లు కన్స్ట్రక్షన్ అక్కడ ఉన్న రవీంద్రనగర్ కాలనీలో మొత్తం బడాబాబులు ఉంటారు. అంటే అది కూడా ఓయూ కిందకి వస్తుందా? ఏమన్నా ఓయూ కిందనే రవీంద్రనగర్ కాలనీ సగం మొత్తం ఓయూ అండి. ఓకే, ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వీళ్ళందరూ అదే లైన్ లో ఉన్నారు. ఓకే ఓకే, అప్పుడు ఈ అక్కడ ఉన్న బడాబాబులు బిజినెస్ మ్యాన్లు వీళ్ళందరూ కబ్జా తీసిన వాళ్ళే ఆ ఇండ్లని. ఓకే ఓకే, ఏమనంటే వీళ్ళకున్న తెలివి ఏంటంటే, వీళ్ళకున్న ఒక బక్వాస్ తెలివి ఏంటంటే, కోర్టుకు వెళ్ళడం, ఆర్డర్ తెచ్చుకోవడం, కోర్టుకు వెళ్ళడం, స్టే ఆర్డర్ తెచ్చుకోవడం, ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తారు, ఇప్పుడు ఆపుతారు, ఇంకో 2 ఏళ్ళు అయింది అనుకో, ఇవాళ ఉన్నాయని రేపు ఉండడు కదా యూనివర్సిటీలో, ఇవాళ విద్యార్థి సంఘం నాకు రేపు ఉండడు కదా, ఆయన పీజీ అయిపోతుంది, పీజీ అయిపోతుంది, ఆయన బయటకు వెళ్ళిపోతాడు, మళ్ళీ కొత్తోడు వచ్చిందని అర్థం చేసుకోవడం చాలా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. అట్లా అట్లా ల్యాండ్ మొత్తం దాదాపు 300 ఎకరాలు కబ్జా గురైందండి. ఏంటి, 1600 ఎకరాల్లో 300 ఎకరాలు పోయినట్టేనా? ఇప్పుడు 300 ఎకరాలు పోయినట్టే, మిగిలింది 1300 ఎకరాలు అంటే 300 ఎకరాలు ఉందో ఇంకా కబ్జా గురైందో తెలియదు ఇంకా. ఓకే, ఇది మీరు లెక్క వేసింది అఫీషియల్ గా, మనకి ప్రభుత్వ అధికారులు కొలతలు వేసింది అయితే కాదు. ఇప్పుడు మాణికేశ్వర నగర్ లో కాలనీ వాసులు ఉన్నారండి, ఎవరైతే అప్పుడు ఉస్మానియా నుంచి ఆర్ట్స్ కాలేజీ నిర్మించిన ఎవరైతే మాణికేశ్వర నగర్ బస్తీ వాసులు ఉన్నారో వాళ్ళకు ఉస్మానియా యూనివర్సిటీ కూడా కొంత సానుకూలంగా అంటే హ్యుమానిటీ గ్రౌండ్ లో వాళ్ళకి ఇచ్చేసింది కొంత ల్యాండ్. ఓకే ఓకే, దాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు మొత్తం లాక్కుపోయారు, కాలనీ మొత్తం ఆక్యుపై చేశారు. ఇప్పుడు అసలు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆర్టీసీ హాస్పిటల్ ఉంది కదండి, ఆర్టీసీ హాస్పిటల్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్ లీజ్ కి ఇచ్చింది. ఓకే, హాస్పిటల్ కి లీజ్ కి ఇచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ. అది హైలైట్ గా ఉస్మా ఇప్పుడు ఆర్టీసీ హాస్పిటల్స్ కు అధికారులకు మరి ఎవరు సలహాలు ఇచ్చారు దుర్మార్గం, మన ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న అధికారులు
ఏ అధికారి మరి తప్పుడు ఆలోచన ఇచ్చారు కానీ వాడు లీజ్ అయిపోయింది, లీజ్ అంతా పక్కన పెట్టాడు, వాడు కోర్టుకి వెళ్ళిండు ఆర్డర్ తెచ్చుకుండు మొత్తం ఇప్పుడు ఆ ల్యాండ్ నాదంటున్నాడు, సొంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఆర్టీ శాస్త్రం. ఎందుకు ఈ విషయాన్ని బయటపడ్డా అంటే 2018లో మా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ నుంచి మన ఇది ఏమంటారు లేడీస్ హాస్టల్ పోయే రూట్ లో యాక్సిడెంట్ జరిగేది బాగా. అవునవును, స్పీడ్ వచ్చడం వల్ల యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు విద్యార్థులను ఎమర్జెన్సీ మాకు ఓన్లీ ఓపీ ఉంటది మన ఉస్మానియా, ఓపీ ఒకటి ఉంటుంది, ఎమర్జెన్సీ ఉంటది, ఇన్ పేషెంట్ గాంధీ ఉస్మానియా పోయే లోపు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి ఇన్పేషెంట్ మనకు పక్కనే ఉంది కదా ఆర్టిస్ట్ హాస్పిటల్, ఆ ఆర్టిస్ట్ హాస్పిటల్ ఇన్పేషెంట్ చూపించుకోవచ్చు కదా, ఎమర్జెన్సీ చూపించుకోవచ్చు కదా అని మేము అప్పుడు 2018లో పోయి మేము సూపరింటెండెంట్ గారిని కలిసినాం. ఓకే ఓకే, మాకు విద్యార్థులకు ఇక్కడ ఎమర్జెన్సీ అయినప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది, ఆ ఎమర్జెన్సీ వార్డ్ మాకు ఒక వార్డు కేటాయించండి, యూనివర్సిటీ ల్యాండ్ కూడా మాదే కదా, మా ఉస్మాన్ యూనివర్సిటీ ల్యాండ్ లో ఉంది కదా హాస్పిటల్, మా విద్యార్థులకు కొంత పర్సంటేజ్ ని కేటాయించండి, ఒక రెండు బెడ్లను కేటాయించండి 24/7 అని మేము చెప్పాం క్లియర్ గా. ఓకే, ఆయన అంటాడు అప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ అది మన ఆర్టిస్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ల్యాండ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఎందుకు ఉందండి, లేదు అయిపోయినప్పుడు లీజ్ అయిపోయింది, మేము కోర్టుకి వెళ్ళాము ఆర్డర్ తెచ్చుకున్నాము, ఇది ఇప్పుడు మాదే అండి మా సొంతంగా ఉంది, మా రిజిస్ట్రేషన్ ఉంది, ఎవరు చెప్పిన అసలు ఉస్మాన్ గారు అని అంటారు, ఇప్పుడు ఎవరిని అడగాలండి, ఇంకా లీజుకున్నది సంగతి తెలుసు, లీజు తీసుకున్న సంగతి యూనివర్సిటీ అధికారులకు తెలుసు, ఇప్పుడు వాడు ఇప్పుడు పోతే వాడు ముఖం మీద కొడుతున్నాడు, మీకు మాకు సంబంధం లేదు, ఇది మాది ల్యాండ్ మాది హాస్పిటల్ మాది, మీకేం చూడాలి ఇన్పేషెంట్ అని అంటారు. ఈ విషయం మరి వీసీకి తెలుసా? వీసీకి తెలుసు, అధికారులకు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీసర్లకు తెలుసు, ఇంత ముందుకు 2018 నుంచి 2020 వరకు అంటే 20 వరకు ఒక ఆయన ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీసర్ ఉన్నాడు ఒక ఆయన, ఓకే, ఈయన మొత్తం ల్యాండ్ కబ్జా గురి అవుతున్నాయా, ఈ ల్యాండ్ లు అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి, ల్యాండ్ లు భూములు కాపాడే పని ఈయనది. ఓకే ఓకే, ఈయన ల్యాండ్ లు కాపాడే పనిలో రవీంద్రనాథ్ కాలనీకి తారణక పోతే అక్కడ రౌడీలను పెట్టి బౌన్సర్లను పెట్టి బెదిరింపులు వచ్చినాయి, బిడ్డను మళ్ళీ ఇంకొకసారి ఇక్కడికి వస్తే నువ్వు ఉండవు నీ పిల్లలు ఉండరు అని చెప్పినట్ట ఆఫీసర్ చెప్పాడు నాకు స్వయంగా, ఇట్ల బెదిరింపులు వస్తున్నాయి అబ్బాయి ఇది ఏం అర్థం కావట్లేదు, ఇప్పుడు ఆఫీసర్ లేరా అండి, ఇప్పుడు ఇప్పుడు లేరండి. ఓకే, ఇప్పుడు మరి ఆ శాఖ వదిలేశారా, ఇంకా మళ్ళీ ఎవరన్నా పెట్టారా? వదిలేశారు, వచ్చారు, ఎవరు వచ్చినా కూడా చేసేది ఏం లేదండి, కాపాడినట్టుగా ఇంతవరకు లేదు చరిత్ర. ఓకే ఓకే, ఆక్యుపై చేసినా దీన్ని ఆపిస్తున్నాము దీన్ని కాపాడడం అనేది లేదు. ఓకే ఓకే, ఇప్పుడు ఏదైతే డీడీ కాల్ సర్వే నెంబర్ 80/2 లో ఉంది, 300 గజాలు ఆక్రమించారు దాన్ని, ఎవరు విద్యార్థి సంఘాలు అందరు వచ్చి కంప్లైంట్ పెట్టిన తర్వాత ఆ పునాది వేసినప్పుడు ఆపిరండి అంతే. ఓకే ఓకే, ఎవరైతే విద్యార్థి సంఘాలు అప్పుడు ఉన్న విద్యార్థి సంఘాలు అప్పుడు పోయి గొడవ చేస్తే వాళ్ళ మీద కేసులు వేసారు పోలీసు వాళ్ళు, ఇప్పటికీ ఆ కేసులు ఉన్నారు వాళ్ళు, అదే అదే ఆక్రమిస్తున్నారని పోయి అడ్డుకున్నందుకు వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఓకే ఓకే, ఆ జడ్జి గారి భార్య పోయేమో ఇది మాది ల్యాండ్ అని చెప్పి అమర్పేట పిఎస్ల కేసు పెడుతుంది. ఓకే, ఈ అధికారులకు పొంతన లేకుండా, అధికారుల సపోర్ట్ లేకుండా, అధికారుల అన్నదండ లేకుండా ఇవన్నీ జరుగుతాయండి, అంతే కదా, ఇంత ఘోరం ఉంటుందా? అదే అదే, ఇప్పుడు రవీంద్రనగర్ కాలనీ అప్స్ కూడా మీ పక్కనే, మీ ఆఫీస్ పక్కనే ఇప్పటికీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, ఈ రోజుకి నేను చెప్పేది. ఓకే ఓకే, ఆ కన్స్ట్రక్షన్ వాడు ఒకరోజు పునాది వేస్తాడు, ఒకరోజు ఇసుక తీసుకొస్తాడు, ఓ 10 రోజుల తర్వాత సిమెంట్ తెస్తాడు, ఓ 1 నెల తర్వాత కాంక్రీట్ తెస్తాడు, కాదండి ఇవన్నీ మన అధికారులకు కనపడవు వాళ్ళు, ఎందుకంటే తెలుసు కానీ కనపడవు వాళ్ళు, దాదాపు వాళ్ళు బిజీగా ఉంటారు కొంతమంది అధికారులు, అందరూ అంటే కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కానీ మిగతా అధికారులు అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉంటారు, ప్రజల సమస్యలు పట్టించుకుంటారు చెప్పండి మీరు, ఇంకా అమాయకంగా ఉన్నారు. అసలు ఇంకా విచిత్రం ఏంటంటే ప్రతి విద్యార్థి సంఘాలండి, లైక్ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏబివిపి, పిడిఎస్, కుల సంఘాలు, ఎంఆర్పిఎస్ నాయకులు, 100 సంఘాలండి ధర్నాలు పెట్టారు, 100 సంఘాలు ధర్నాలు పెట్టారు ఈ రోజుకి. ఓకే, యూనివర్సిటీలో ఉన్న ప్రతి సంఘం, ప్రతి లీడర్, విద్యార్థి నాయకులు, ప్రతి ఒక్కరు ఇప్పటికీ దాన్ని అడ్డుకుంటూనే ఉన్నారు రవీంద్రనాథ్ కాలనీలో. ఏం జరుగుతుందంటే నాకు అర్థం కాదు, ఈ స్వాగత గ్రాండ్ ఉంది, స్వాగత్ గ్రాండ్ హోటల్ ఉంది, సుప్రభాత హోటల్ ఉంది, అవన్నీ అక్రమం గురయ్యాయి కదా, అవన్నీ కబ్జాలే ఉన్నాయి కదా, వీటిని ఏమని చెప్పండి, 300 ఎకరాలు కదా మొత్తం బయటికి తీయమని చెప్పండి, ఎవడు స్టేడర్లు తెచ్చుకుని దొంగలు ఇల్లు అన్నాయి, ఎక్కడికి వచ్చిన తెలివి ఏంటంటే వెళ్ళడము, 2 లక్షలు 3 లక్షలు పెట్టడము, స్టే ఆర్డర్ తెచ్చుకోవడం, ఓకే ఓకే, కోర్టును తప్పుదోవ పట్టించడం, కోర్టుకు తప్పుడు పత్రాలు సమర్పించడం,
దొంగగా స్టాండర్లు తెచ్చుకొని ముందర పెట్టించి భయపెట్టించి కన్స్ట్రక్షన్ చేసుకోవడం. కోర్టు కూడా తెలియదు కదండి, కోర్టు వచ్చి చూడదు కదా స్వయంగా, ఇచ్చిన పత్రాలు నకిలీ పత్రాలు సృష్టిస్తారు. అలాంటి కేటగాళ్ళు ఉన్న సంగతి కోర్టు కూడా తెలియదు. ఆఫీసర్లు దొంగలు అయిపోయారు, బడాబాబులు దొంగలు అయిపోయారు. ఇద్దరు కుమ్మక్క అయినప్పుడు కోర్టు ఏం చేస్తుంది? తప్పుడు పత్రాలు సృష్టించి ముందర పెడతారు. అంతే అంతే, ఆర్డర్ ఇచ్చేస్తుంది కోర్టుకి ఏం తెలుసు. అవునవునండి. ఇలాంటి అధికారులు ఇప్పటికీ మన ఓయి ల్యాన్సిల్ ఈ రవీంద్రనాథ్ కాలనీలో కొంతమంది మన యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా ఉన్నాయి. ఓకే ఓకే, యూనివర్సిటీ ప్రొఫెసర్ల ల్యాండ్ కబ్జా గుర్తు చేశారు. ఓకే ఓకే, ఎంత బాధకరం అంటే చూడండి. అంతే కదా మరి, అందుకే ఈ కుంటలు ఈ చెరువులు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మెయిన్ ఏంటంటే ఉస్మా యూనివర్సిటీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఉంది. ఖచ్చితంగా దీని గురించి మేము ఖచ్చితంగా ఆదాబ్ న్యూస్ ద్వారా దీని గురించి ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. ఊరికే ఒక వార్త వేసో లేకపోతే ఒక స్టోరీ వేసో దీన్ని ఇక్కడతో ఎండ్ చేయము. ఖచ్చితంగా దీని ప్రభుత్వ అధికారుల చలనం వచ్చే వరకు ఆదాబ్ న్యూస్ లో దీని గురించి ప్రభుత్వ అధికారుల కన్నా మొట్టమొదటిగా దీని మీద స్పందించాలి. బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు, పొన్నప్రభాకర్ మంత్రి, సీతక్క మంత్రి, ఎమ్మెల్సీ కోదండరాం గారు, సిపిఐ ఎప్పుడున్న సిపిఐ చాడ వెంకరెడ్డి, ఇప్పుడున్న ఆయన కులమైన సాంబారు, వీళ్ళందరూ స్పందించాల్సిన అవసరం ఉంది. దీని మీద మొట్టమొదట మాట్లాడాలి. వీళ్ళే అప్పుడంటే అపోజిషన్ లో ఉన్నారు, అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వమే దుమ్మెత్తి పోసిరు. ప్రజెంట్ మంత్రులే కదండి, వీళ్ళే కదా ప్రభుత్వం. అదే అదే, వీళ్ళ దగ్గరనే ఉంది కదా హైదరా, ఇప్పుడు వీళ్ళ చేతిలోనే ఉందా, వీళ్ళే కదా కాపాడుతారు. వీళ్ళని రమ్మని చెప్పండి, ఉస్మానియాకి ఒక నోటీస్ ఇచ్చేయమని చెప్పండి, త్వరలో మేము దీన్ని రికవరీ చేయబోతున్నామని చెప్పి. అదే అదే, అందరికి నోటీసులు ఇచ్చేయండి కబ్జా గురైన. సో దీని గురించి ఆదాబ్ న్యూస్ లో వరుస కథనాలు ప్రచురిస్తాము. ఏదేమైనా అంటే ఇలాంటి ఒక అంశాన్ని ప్రభుత్వం ముందుకు కానీ ప్రజల ముందుకు తీసుకోవాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఆదాబ్ న్యూస్ ఖచ్చితంగా ఎంతో ధైర్యంతో దీన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం చెరువులు లేకపోతే మిగతా మీదే కబ్జాకు గురవుతున్నాయని వార్తలు చూస్తున్నాం, కానీ హైదరాబాద్ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున హైదరాబాద్కు ఒక గుండెకాయలా చెప్పే ఓయూ కూడా కబ్జాకు గురైపోతుంది అంటే మాత్రం నిజంగా ఒక షాకింగ్ విషయం కానీ చెప్పచ్చు. లక్షల మంది విద్యార్థులను, మేధావులను తయారు చేసింది. అదే, ఎంతో మంది సీఈఓలు అయ్యారు, ఎంతో మంది డాక్టర్లు అయ్యారు, ఎంతో మంది ఇంజనీర్స్ అయ్యారు, ఎంతో మంది కలెక్టర్స్ అయ్యారు, ఐపీఎస్ ఐఏఎస్ మినిస్టర్లు. ఇప్పుడున్న రంగనాథ్ గారు కూడా ఓయిన చదివిరండి. అవును, ఇప్పుడున్న రంగనాథ్ గారు కమిషనర్ గారు కూడా ఓయిన చదివిరు. ఓకే, రంగనాథ్ గారు కూడా ఈ పాయింట్ దృష్టి తీసుకెళ్ళండి. ఓకే ఓకే అండి, తప్పకుండా. ఆయన కూడా స్టూడెంటే, మాజీ స్టూడెంటే. తప్పకుండా దీన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇది ప్రేమ్ గారు చెప్తున్నారు, దాదాపుగా 300 ఎకరాల పైచిలుకు ప్రాంతమే కబ్జాకు గురైపోయింది అనే అంశం మనకు వినపడుతుంది. సో మనోళ్ళు, ప్రభుత్వంలో ఉన్న 4 మంత్రులు కూడా ఇప్పుడు ఓయూలోనే చదివారని చెప్పేసి మన ఎవరైతే ఉన్నారో ప్రేమ్ కుమార్ గారు చెప్పినట్టు, దీని మీద మంత్రులు ముఖ్యంగా ఎవరైతే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, తర్వాత సీతక్క గారు, మీరు రెస్పాండ్ అయ్యి గవర్నమెంట్ అంటే సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి ఎట్లా ఈ ఓయు భూములను రక్షించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని హైడ్రా కమిషనర్, ముఖ్యంగా హైడ్రా కమిషనర్. సో నిజంగా, ఎందుకంటే ఇప్పుడు మనందరం ఆడుకుంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళే అంట. దీనిపైన చర్యలు తీసుకొని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. ఇక ఆదాబ్లో మనం ఈ యొక్క వార్త ఖచ్చితంగా మనం చూడాలి. పక్క పార్టీ వాళ్ళు వచ్చిపోయే, స్వపార్టీ వాళ్ళకు టైం లేకపోయా, శునకాల దాడిలో గాయపడ్డ ఓ బీజేపీ కార్యకర్త ఆవేదన. ఇది మేము మీకు మొదటి రోజు నుంచి చెప్తున్నాము. పార్టీల వాళ్ళు కార్యకర్తల్ని పట్టించుకోరు, వాళ్ళ కోసం సరే ఇదంటే శునకాల దాడి, కానీ వాళ్ళ కోసం మీ ప్రాణాలు త్యాగం చేసి మీరు కొట్టుకొని ఒక పార్టీ వాళ్ళు ఒక పార్టీ వాళ్ళు దాడి చేసుకొని ఫ్లెక్సీలు పెట్టుకొని చింపుకొని మీ ఆస్తులు అమ్ముకొని పార్టీల కోసం ఎప్పుడు కూడా మీ జీవితాలను దారిపోయకండి. మీ కుటుంబం కోసం లేకపోతే మీ పిల్లల కోసం మీ భవిష్యత్తు కోసం ఆలోచించండి, కానీ ఈ పార్టీల కోసం వీటి కోసం మీరు గొంతులు జించుకుంటే చివరికి పార్టీల వాళ్ళు ఎవరు రారు. అది బీజేపీ అయినా ఇంకొకళ్ళైనా ఇంకొకళ్ళైనా ఎవరు రారు. కబ్జా కరో కరోడ్ పతి బనో, భూ కబ్జాదారులపై కాసుల వర్షం కురిపిస్తున్న సర్కారు భూమి
మేడిపల్లి సర్కారు స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న భూ కబ్జాదారులపై హైడ్రాకు ఫిర్యాదు. పట్టాలు కొన్ని నిర్మాణాలు బారెడు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బోగస్ పట్టాలు ప్లాట్లుగా విభజించి కోట్లలో వ్యాపారం. చక్రం తిప్పుతున్న ప్రైవేట్ వ్యక్తి మేడిపల్లి పోలీస్ స్టేషన్ కేసు నమోదు సహకరిస్తున్న రెవెన్యూ మున్సిపల్ అధికారులు అంట. చూడండి, కబ్జా కరో కరోడు పతి అనమాట. భూ కబ్జాదారులపై కాసుల వర్షం కురిపిస్తున్న సర్కారు. ఇది పరిస్థితి. ఒక్కటేంటి, పైసలు పట్టు, 58 జీవో పట్టు. ఇది ఇక్కడ ఇక్కడ మనం ఈ విషయం చూస్తే ఇది ఎక్కడంటే మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలంలో సర్వే నెంబర్ 62/1లో 2 ఎకరాల పైచిలుకు భూమిలో కొంత భాగం ప్రభుత్వ భూమి ఆర్థికంగా వెనకబడిన వీరముష్టి కులస్తులకు గతంలో 60 గజాల చొప్పున 90 మందికి పట్టాలు జారీ చేసింది. 60 గజాల చొప్పున 90 మందికి జారీ చేసింది. అయితే ఏ కారణం వల్లనో ఏ వల్లనో ఆ వీరముష్టి కులానికి సంబంధించిన వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ చేయలేదు. కన్స్ట్రక్షన్ చేయకపోవటమే మన వాళ్ళు టార్గెట్ చేసుకున్నారు. అయితే కన్స్ట్రక్షన్ చేయలేదో, కన్స్ట్రక్షన్స్ ఏం చేస్తారులే మాకు ఇచ్చానని చెప్పి వీళ్ళే వాళ్ళకి ఏమన్నా ఇచ్చారని తెలియదు, కానీ కన్స్ట్రక్షన్స్ అయితే జరగని పరిస్థితి కనపడింది. ఇక అదే అదునుగా ఎలాగూ ప్రభుత్వం కేటాయించిన భూమే కదా, ఇక మెల్లగా 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 మన వాళ్ళు సైడ్ చేశారు. ఇదిగో 90 పట్టాలకు గాను 130 పట్టాలు ఎక్కడి నుంచి వచ్చాయో రెవెన్యూ అధికారులకి తెలియాలి. వీరముష్టి కులస్తులకు 90 పట్టాలు ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే 130 అయినాయి. ఈ 30 40 ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది రెవెన్యూ అధికారులకు తెలియాలి. తెలుసు వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు బిజీగా ఉంటారు, పాపం వాళ్ళు చెప్పారు. ఇప్పుడు అయితే ప్రభుత్వానికి ప్రైవేట్ వ్యక్తుల మధ్య కేసు నడుస్తున్న క్రమంలో సమగ్ర సర్వే చేసి పట్టా అందించాల్సిన రెవెన్యూ అధికారులు దళారులతో చేతులు కలిపి పట్టా ఇచ్చిన వైరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఆధార్ కార్డు, ఆక్రమిత స్థలంలో నివాసాన్ని ధృవీకరించే ఇతర పత్రాలను సమర్పించాలని గత ప్రభుత్వం చెప్పి నిరుపేదలకు 30 రూపాయలు పెట్టి పట్టాలు ఇస్తే రెవెన్యూ అధికారులు కాసులు కక్కుర్తిపడి ఖాళీ స్థలాలకు 58 జీవోని ఆసరాగా చేసుకొని పట్టాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులే మీరు వేరే వాళ్ళకి వాటిని ఇచ్చేస్తూ వీళ్ళంటే పైసలు ఏమి ఇయ్యారు కదా, వీళ్ళకి జీతం సరిపోవట్లేదు. ఎందుకంటే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కనీసం సిగ్గన్నా ఉంటుందో లేదో కానీ అరే పేదవాళ్ళకి కేటాయించిన భూములు వీటిని కూడా కబ్జా చేసుకుంటూ వెళ్తే ఇక ఇక్కడ చూసుకుంటే ఖాళీ స్థలానికి దళారులతో చేతులు కలిపి రెవెన్యూ అధికారులు పట్టా ఇవ్వడంతో కొత్తగా లేఅవుట్ వేసిన 80 నుండి 100 గజాల ఫ్లాట్లు అమ్ముతున్నారంట. ప్రభుత్వం 60 గజాలు ఇవ్వగా నిర్మాణం 80 నుండి 100 గజాలలో ఇళ్ల నిర్మాణం ఎలా జరుగుతున్నాయో రెవెన్యూ అధికారులకి తెలియాలి. అది 60 గజాలకి కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇస్తే 80 నుండి 100 గజాలు జరుగుతుంది. అంటే దాదాపుగా ఇంకో 40 గజాలు లేపేశారు. బాగానే లేపారు. 40 గజాలు అంటే మేడిపల్లిలో ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా మనం అక్కడ మేడిపల్లిలో గజం నాకు తెలిసి 4-5 వేలు ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. ఇవన్నీ వీళ్ళ అకౌంట్లోకే కాక కడుపు నిండదు. కొంతమంది అధికారులు ఎంత చేసినా ఏం చేసినా వీళ్ళకి కడుపు నిండే పరిస్థితి మనకు కనపడతలేదు. అది జరుగుతూనే ఉంది, జరుగుతూనే ఉంది. ఇక దర్పల్లి మండలం కేంద్రంలో నిర్మాణం పూర్తయిన 2 బెడ్రూమ్లు లబ్ధిదారులకు అందించాలి. నిర్మాణం పూర్తి అయిపోయి అవి కూలిపోతాయి కానీ అందించరు. ఇంకా ఎమ్మెల్సీ కవిత ఘనస్వాగతం అంట మణికొండలో. ఇక ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆదాబ్ హైదరాబాద్లో ఇవాళ ప్రధానంగా వచ్చిన వార్త చూస్తే మనం స్పౌజ్ ఎంప్లాయీస్ గురించి. ఖచ్చితంగా స్పౌజ్ ఎంప్లాయీస్ గురించి ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఒకసారి ఆలోచించి దానిపైన నిర్ణయం తీసుకుంటే కొన్ని లక్షల మందికి మీరు మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు. మేము మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ చెప్తానే ఉంటాము. ప్రజలకు మేలు జరిగే వరకు, ప్రజలకు మేలు జరిగే అంశాలను మేము ప్రచురిస్తూనే ఉంటాం, కథనాలను చూపిస్తూనే ఉంటాం మేము. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు కనీసం ప్రజల పక్షాన్ని నిలబడాలిగా. ప్రభుత్వాలు బిజీగా ఉన్నాయి, ప్రభుత్వ అధికారులు బిజీగా ఉంటున్నారు. కొన్ని ఛానల్స్ దాదాపుగా కొన్ని ఉందిలే దాదాపుగా ఛానల్స్ అన్నీ కానీ పత్రికలు కానీ
పార్టీలకి విడిపోయినాయి. ఇంతకుముందు ఆయన కిరణ్ చెప్తున్నట్టు అంటే హైడ్రా మీద అంత అడావుట్ నడుస్తుంటే ఆడంలో మాత్రము విద్యార్థి సంఘాల గురించి, విద్యార్థుల గురించి, విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. ఒక్క విద్యార్థుల గురించే కాదు, ఇప్పుడు స్పౌజ్ అంటే ఉద్యోగుల గురించి మాట్లాడాము, నిరుద్యోగుల గురించి మాట్లాడాము, ఓయూలో జరుగుతున్న కబ్జాల గురించి మాట్లాడాము. అంతేకాదు అందరూ మర్చిపోయిన ప్రధాన అంశం మీరు ఎగ్గొడుతున్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్లు, గురుకులాల్లో మీరు పెట్టే అత్యంత పౌష్టికాహారం గురించి, ప్రభుత్వ హాస్పిటల్లో దుర్బల పరిస్థితుల గురించి, వీటి గురించి ఆధారంలో వరుస కథనాలు వస్తున్నాయి. మీరు గమనిస్తే ఎక్కడ ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుంది, మా పేపర్లో కానీ మా ఛానల్లో కానీ హైడ్రా గురించి వదల కొట్టుకుంటా మేము ఉండం. మిగతా ఎందుకంటే ప్రభుత్వం ఆడుతున్న డైవర్షన్ గేమ్లో మేము పడం, ప్రజా సమస్యలు మేము వదిలేయం, గాలికి వదిలేసి మిగతా పార్టీలాగో, మిగతా ఛానల్స్ లాగో ఆ సమస్యలు వెంట మేము పడతాం. మీరు వేసిన డైవర్షన్ గోల్లో మేము పడం, ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఒకవైపు ఏమో కవిత గురించి రాసే పత్రికలు, ఒకవైపు ఏమో హైడ్రా గురించి రాస్తున్నాయి. అది తప్ప మీకు వార్తలే లేవా బ్యానర్ ఐటమ్స్ వేస్తానికి? లేవు. నిన్న ఒక హాస్టల్లో ఎలకల కొరికి పిల్లలకి ఆ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు, అది బ్యానర్ ఐటమ్ మీరు వేయరు, అది ఎక్కడో చిన్నగా ఇంతేశారు, అది అది అవసరం లేని విషయం. కానీ నాగార్జున ఎన్కన్వెన్షన్ గూల్ చేస్తే ఫస్ట్ పేపర్లు మొత్తం అదే, న్యూస్ ఛానల్ 24 హెడ్లైన్స్ అదే, యూట్యూబ్ ఛానల్స్ లో వరుసగా అవే. నాగార్జునకి అది పడేస్తే వచ్చే నష్టమేంది, పోయే నష్టమేంది? కానీ పిల్లల గురించి మాత్రం మీకు అవసరం లేదు.